నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. యా, ఇప్పుడిప్పుడా అని ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ మరికొన్ని గంటల్లో మాత్రమే సాక్షాత్కరించబడిపోతున్నాయి ఏపీ వ్యాప్తంగా. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు అన్ని దశల్లో, 7 దశల్లో పోలింగ్ మొత్తం దేశవ్యాప్తంగా పూర్తయింది. దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఈవేళ సాయంత్రం 6:30కి ఈసీ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు రాబోతున్నాయి. సో ఓవరాల్గా ఎన్నికల ఫలితాలు అయితే 4వ తారీఖున, అంటే ఈ నెల 4న అయితే విడుదల కాబోతున్నాయి. సో ఈవేళ ఒక పండగానే వాతావరణం చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరికి ఎడ్జ్లో గవర్నమెంట్ రాబోతుంది ఏ రాష్ట్రాలకి అనేది సుస్పష్టంగా ఈవేళ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియబోతోంది. మరీ ముఖ్యంగా ఏపీ విషయంలో ఈసారి చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి తరలివెళ్ళినటువంటి జనం పక్కాగా ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వంతో కసితో ఓటు వేశారని ఇటు టీడీపీ అంటుంటే, ఇటు క్యూ లైన్లో నిలబడేటటువంటి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఈ క్యూ లైన్లు చూసి అధికార వైఎస్ఆర్సీపీ మేమే గెలుస్తున్నాం, ఖచ్చితంగా 151+ ఖచ్చితంగా వస్తుందంటూ కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళొచ్చిన అనంతరం, లండన్ పర్యటన వెళ్లే ముందు కూడా ఆయన ధైర్యంగా చెప్పినటువంటి, ధీమాగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు ఓవరాల్గా న్యూస్, ఓవరాల్గా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కలిగి తిరిగి అక్కడ ఓటర్ల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఒక ఎగ్జిట్ పోల్స్, అంటే ఆఫ్టర్ పోల్స్ పోలింగ్ తర్వాత ఓటర్ యొక్క నాడిని పసిగట్టినటువంటి మా ఓవరాల్గా న్యూస్ టీం ఖచ్చితంగా ఒక నివేదిక అయితే రూపొందించింది. ఆ నివేదిక ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రూపంలో మీకు చూపించబోతున్నాం. ఎస్ రాధ గారు, మనం చూసుకుంటే అంటే అన్ని ఎలక్షన్స్ కన్నా ఇవి చాలా స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఏ గవర్నమెంట్ కా గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటుంది ప్రమాణ స్వీకారానికి. సో అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి నిన్నటి వరకు పర్మిషన్ లేదు, ఈ రోజు 6:30కి మనకి ఈసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ తిరుపతి చూద్దాం, ఎందుకంటే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం మనకి ఆంధ్రప్రదేశ్ లో. సో తిరుపతిలో మనకి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది మనం చూసుకుంటే, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది, ఎవరికి ఓటమికి అవకాశం? ఖచ్చితంగా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకోవాలి తిరుపతి అనేది. యాక్చువల్గా ఆరణ్య శ్రీనివాసులు, భూమన అభినయ్ రెడ్డి, వీళ్ళిద్దరు క్యాండిడేట్స్ గురించి తెలుసుకుంటే, ఆరణ్య శ్రీనివాసులు గతంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జనసేనలోకి ఎన్నికల సందర్భంగా ఆయన పార్టీ మారిపోవడం జరిగింది. జనసేన నుంచి ఆరణ్య శ్రీనివాసులు ఈసారి పోటీ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే భూమన అభినయ్ రెడ్డి, ఈయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు. గతంలో పిఆర్పీ అంటే చిరంజీవి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, ఐ మీన్ ఆ పోస్ట్కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతి వేదికగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2-3 పర్యాయాలు కూడా గెలిచినటువంటి సందర్భం. ప్రస్తుతం వీళ్ళ నాన్నగారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ హోదాలు ఉండటం బట్టి భూమన అభినయ్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు మంచి టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్గా టీం ఆల్రెడీ మన ఎన్నికల సందర్భంగా గత 3 నెలల నుంచి అక్కడ నియోజకవర్గంలో కలిగి తిరిగి ఒక ఎలా ఉండబోతోంది అని ఒక సర్వే రూపొందించింది. ఆ సర్వేలో ఆరణ్య శ్రీనివాసులు ఓటమి, భూమన అభినయ్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నారు. సో తిరుపతి వేదికగా భూమన అభినయ్ రెడ్డి గెలుపు దాదాపు నల్లిరిపోయిన నడకే అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమైందని చెప్పుకోవచ్చు. రైట్, అయితే తిరుపతిలో అయితే మరొకసారి ఫ్యాన్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వెంకటగిరి విషయానికి చూసుకుంటే అనుష్ గారు, కురుగుండ్ల రామకృష్ణ ఆల్రెడీ టీడీపీ తరపున అంటే కూటమి అభ్యర్థిగా ఇక టీడీపీ టికెట్ టీడీపీకి టికెట్ దక్కింది. కురుగుండ్ల రామకృష్ణ ఈయన ఫస్ట్ టైం అనుకుంటా ఈయన పోటీ చేయడం. అలాగే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఈయన కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆల్రెడీ రాయలసీమలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఖచ్చితంగా ఉంటుందనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాటే. సో ఈ క్రమంలో ఈ చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు విషయాన్ని చూసుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఎక్కడ కూడా పడలేదనేది మాత్రం, పడే ఛాన్స్ అయితే లేదు. సో ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి ఎవరికైనా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇప్పుడు కావచ్చు, ఈసారి వైఎస్ఆర్సీపీ, గతంలో టీడీపీ వాళ్ళకు కూడా ఉంది. సో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత కాస్త కోస్త ఖచ్చితంగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇందాక మనం తిరుపతి గురించి మాట్లాడుకున్నాం, అక్కడ భూమన అభినయ్ రెడ్డి గెలుస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు వెంకటగిరి విషయాన్ని చూసుకుంటే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపు దాదాపు ఇది కూడా ఖాయం, అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఖాతాలు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ వ్యతిరేకంగా 2 స్థానాలు మనం ఖరారు చేసినటువంటి పరిస్థితి. సో ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి అయితే ఆఫ్టర్ పోలింగ్ ఇది ఒక సమస్యాత్మక నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చంద్రగిరి కావచ్చు, ఆల్రెడీ తాడిపత్రి కావచ్చు, మరొక వైపు మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కావచ్చు, ఇతనిపై కూడా దాళ్లు, ప్రతి దాళ్లు కూడా జరిగాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వర్గం, పొలవర్తి నాని వర్గం, ఈయన కారు పైన కూడా ఆ దాడులు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇతని బాడీ గార్డ్ కూడా వీళ్ళకి ఒక తప్పింపు చర్యలకి పాల్పడ్డాడు అనేది కూడా ఆరోపణలు వచ్చాయి. మొత్తం మీద ఆ రోజు మొన్న పోలింగ్ అయిన తర్వాత అయితే చాలా
ఇక్కడ బాగా దాడులు ప్రతి దాడులు అయితే కలిగినటువంటి పరిస్థితి చంద్రగిరి వేదికగా. కులవర్తి నాని ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, కూటమి అభ్యర్థిగా ఆల్రెడీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎవరికి అంటే ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ ఒంగోలు వేదికగా మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీని, ఆయనకి వైఎస్ఆర్సీపీ నచ్చక టీడీపీలో చేరడం జరిగింది. ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చారు. సో మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఒంగోలు కేంద్రంగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని అక్కడ ఒంగోలు వేదికగా పంపించడం జరిగింది. సో అక్కడ తండ్రి వెళ్ళటం మూలన ఇక్కడ కొడుక్కి ఇవ్వడం జరిగింది. ఒక విషయం మనం చెప్పుకోవాలనుకుంటే కనుక భూమన కరుణాకరెడ్డి తనయుడు భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి వేదికగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వారసులకు ఇవ్వడం అనేది మనం చాలా ప్రస్ఫుటంగా మనం గుర్తించాల్సిన విషయం. సో ఇక్కడ పులవర్తి నాని ఖచ్చితంగా ఓటమి చెందుతున్నారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నారు అనేది మన వాల్గా న్యూస్ సర్వేలో ఒక ప్రగాఢంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా మనం చెప్పక తప్పదు. సో చంద్రగిరి వేదికగా ఇది. ఇక చిత్తూరు గురజాల జగన్మోహన్, అభ్యర్థిగా ఆల్రెడీ సైకిల్ గుర్తు మీద ఆయన పోటీకి దిగారు. ఇక విజయానంద రెడ్డి, సో ఇక్కడ కూడా విజయానంద రెడ్డి ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ కే ప్రపంచం అన్నట్లుగా కూడా మన సర్వేలో కూడా నిర్ధారణ అయింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే గురజాల జగన్మోహన్ అంటే దాదాపు మనం అనుకున్నట్టుగానే రాయలసీమలో ఎక్కడ కూడా టీడీపీ గ్రాఫ్ అంటే కొంచెం కాస్త కూస్త అనంతపురంలో కనిపిస్తోంది, చిత్తూరులో ఏమాత్రం లేదనేది టీడీపీ సర్వేలోనే నిర్ధారించింది. టీడీపీ కూడా ఒక సర్వే చేపట్టింది అనుష్ గారు, టీడీపీ సర్వేలోనే చిత్తూరు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎక్కువ స్థానాలు వాళ్ళు ఇచ్చుకోలేదు. ఖచ్చితంగా ఓటమి చవి చూడబోతున్నామని వాళ్ళ యొక్క లోపాయకారి సర్వే జరిగింది, అది లీక్ అయింది మొన్న మన వాల్గా న్యూస్ ద్వారానే మనం కూడా ఇచ్చాం. సో వాళ్ళు కూడా చిత్తూరు తిరుపతి వేదికగా వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఎం థామస్ ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, ఈయన ఓటమి చెందుతున్నారు. కలత్తూరు కృపలక్ష్మి ఈవిడ కూడా గెలుస్తున్నారు, అంటే ఫ్యాన్ గుర్తు మీద ఆల్రెడీ దాదాపు ఇప్పటికే మనం 4 స్థానాలు ఖరారు చేసాం. సో ఓవరాల్ గా గంగాధర్ నెల్లూరు స్థానానికి సంబంధించి ఎంవి విఎం థామస్ ఓటమి చెందుతున్నారు, కలత్తూరు కృపలక్ష్మి గెలుస్తున్నారని మన వాల్గాని న్యూస్ సంచలన ఎగ్జిట్ పోల్స్ కి మనం చెప్పక తప్పదు. గూడూరులో చూసుకుంటే పాసం సునీల్ కుమార్ మనకి కూటమి తరపున అభ్యర్థి, ఇక్కడ మెరిగ మురళీధర్ మనకి ఫ్యాన్ తరపున. సో ఇక్కడ కొంచెం మనకి రివర్స్ లో కనిపిస్తుంది చూడండి. అవునవును, ఇక్కడ గెలుస్తున్నారు పాసం సునీల్ కుమార్. యాక్చువల్ గా గూడూరు చెప్పుకోవాలంటే కనుక వరప్రసాద్ ఇదివరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా 2014లో గెలిచినటువంటి సందర్భం, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, తమిళనాడులో ఒక ఐఏఎస్ కేటర్లో ఉండి పనిచేసినటువంటి సాకర సర్వీసులు అందించినటువంటి వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2014లో ఆయన తిరుపతి ఎంపీగా గెలవడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా కోసం ఆనాడు చాలా మంది ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినటువంటి సందర్భం, తర్వాత ఎందుకో తెలియదు ఆయనకు మళ్ళీ తిరుపతి ఇవ్వనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత గూడూరు ఇచ్చారు వరప్రసాద్, గూడూరు వేదికగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా 2019లో కూడా గెలిచారు వరప్రసాద్. ఆ వరప్రసాద్ యాక్చువల్గా ఇప్పుడు కూటమి తరపున తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏమైందంటే పాసం సునీల్ కుమార్ అని ఆయన తెర మీదకి వచ్చారు కూటమి అభ్యర్థిగా. సో ఈయన ఆల్రెడీ టీడీపీ కేటరీ అయి ఉండొచ్చు, సో టీడీపీ తన టికెట్ని తన అభ్యర్థిగా కేటాయించుకున్నటువంటి పరిస్థితి కూటమికి సంబంధించి. సో ఇక్కడ గెలుపు తథ్యం, ఇక్కడ టీడీపీ ఖాతాలో ఓటు పడిందని చెప్పుకోవచ్చు. మేరిగం మురళీధర్ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ ఇక్కడ ఖచ్చితంగా పాసం సునీల్ కుమార్ చేతిలో గూడూరు వేదికగా ఈయన ఓటమి చవి చూడబోతున్నారని మన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పక తప్పదు. సో ఒకటి ఇప్పుడు మన కూటమి తరపున మనం చూసుకుంటే ఒక గెలుపు, ఒక గెలుపు అనేది టీడీపీ ఖాతాలో పడింది గూడూరు. ఇక కుప్పం, యా కుప్పం విషయానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనేక దశాబ్దాలుగా గెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కంచుకోట ఇప్పుడు పులివెందులు అనగానే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు అనగానే కుప్పం అని అంటారు. సో ఇక్కడ దాదాపు గెలుపు ఖాయం. యాక్చువల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కుప్పం వేదికగా చంద్రబాబును ఓడించాలన్న ఒక గట్టి పట్టుదలతో కుప్పానికి సంబంధించి అభివృద్ధి నిధులు కావచ్చు, దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఒకటి కార్పొరేషన్ చేశారు ఆయన, కార్పొరేషన్ చేశారు కుప్పాన్ని. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మంచి గ్రాఫ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక పార్టీ జెండా ఎగిరేలాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి కృషితో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ దాదాపు ఈయన గెలుపు కూడా కష్టం అన్నారు, మెజారిటీ తగ్గుతూ వచ్చేస్తుంది, ఈయన గెలవడం కూడా కష్టం అన్నారు.
సో ఇప్పటికిప్పుడు ఏమవుతుందని అంటే చాలా సర్వే సంస్థలన్నీ మొదట ఏ మాట అయితే అన్నాయో, కుప్పంలో చంద్రబాబు గెలవకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆయన గ్రాఫ్ మరింత తగ్గింది. సో ఆయన బయటకు వచ్చాక పవన్ పొత్తుతోటి మళ్ళీ గ్రాఫ్ మళ్ళీ పెరగడం, పడిపోయిన టీడీపీ గ్రాఫ్ మళ్ళీ అమాంతం లేవడం, సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విమర్శలు అయితే. సో ఈ క్రమంలో చంద్రబాబు గ్రాఫ్ మళ్ళీ అలా పెరగడం, ఈయన ఖచ్చితంగా మళ్ళీ కుప్పం వేదిక గెలవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి వ్యక్తులు ఓడిపోతారని ఎవరు కళ్ళు కూడా ఊహించరు. కొన్నిసార్లు జరిగాయి కూడా, పెద్ద పెద్ద ఎన్టీ రామారావే ఓడినటువంటి పరిస్థితి. అంటే కొడంగల్లో రేవంత్ ఓడరు అని చెప్పారు, కొడంగల్లో కూడా ఓడారు కదా, మళ్ళీ సికింద్రాబాద్ ఆయన ఇక్కడ మల్కాజ్గిరి గారు సికింద్రాబాద్ ఆయన గెలిచినటువంటి సందర్భం ఎంపీగా. ఇక కేజీఆర్ భరత్, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరత్ అనే ఒక యువనాయకుడే, రాజకీయ వారసుడు కేజీఆర్ భరత్ ఒక రాజకీయ వారసుడిగా పేరు ఉన్నటువంటి యువనాయకుడు. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థిగా ఈయన్ని బలమైన ప్రత్యర్థిగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కేజీఆర్ భరత్ యువనాయకుడికి కేటాయించడం జరిగింది. ఈయన ఓ రకంగా చెప్పాలంటే ఓడినా గెలిచినట్టని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 40 ఏళ్ల సీనియారిటీ అంటూ ఉంటారు మాట్లాడితే, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 14 ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తి మీద ఇటువంటి వ్యక్తిని పెట్టడం అంటే నిజంగా ఒక సాహసం అనేది చెప్పాలి. నిజంగా ఒకవేళ గెలిస్తే ఈయన చరిత్ర పేరు అనేది ఒక లిఖించబడ్డ పేరుగా మొట్టమొదటిసారిగా ఆల్రెడీ చరిత్రలో నిలిచిపోతారు ఆయన. సో ఇక్కడ చెప్పలేం అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజల యొక్క ఓటర్ల నాడి యొక్క దాన్ని బట్టి కొన్ని శాంపిల్స్ సేకరించి మనం ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇవే సాక్షాత్కరించబడాలని లేదు. ఈయన ఓడిపోయినా ఓడిపోవచ్చు. ఇప్పుడు బోండా ఉమ గత ఎన్నికల్లో ఐ థింక్ 2 ఓట్లు 20 ఓట్లు కేవలం 2 ఓట్లు తేడాతో ఆయన ఓటమి అనేది మనం గుర్తు చేసుకోవాలి. సో ఓడిపోవడానికి 1 ఓటేనే చాలు, సో గెలవడానికి కూడా 1 ఓటేనే చాలు. సో ఇక్కడ అనేది కేజీఆర్ భారత్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి టఫ్ ఫైట్ ఇచ్చారా అని అంటే కనుక ఆయనకు ముచ్చమట్లు పట్టించారు ఈ ఎన్నికల్ని చెప్పుకోవాలి. పార్టీ పరంగా ఈయన ఆ కూటమి అభ్యర్థులకి ప్రచారం చేసుకోవాలి, మరొక వైపు కుప్పంలో ఆయన మల్టీటాస్కింగ్. సో ఈయనకి నిజంగా ఒక టఫ్ ఫైట్ కేజీఆర్ భరత్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ తరఫున అనేది తెలుస్తుంది. అంటే ఈయన ఓడినా కూడా గెలిచినట్టే. సో ఇప్పుడు టీడీపీ ఖాతాలో ఎన్ని పడ్డట్టండి? 2, గూడూరు అండ్ కుప్పం. గూడూరు అండ్ కుప్పం. ఇక నగర వేదికగా ఆల్రెడీ గాలి భాను ప్రకాష్ ఇక్కడ గెలుస్తున్నారు టీడీపీ అభ్యర్థి. ఆర్కే రోజా మాజీ మంత్రివర్యులుగా ఉన్నారు ఆర్కే రోజా, ఆల్రెడీ ఈమె ఖచ్చితంగా ఓటమి చవి చూడబోతుంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇవది ఎవరో మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోలింగ్ అయిన మరుక్షణమే 1 గంట వ్యవధిలోనే నా వాళ్ళే నాకు వ్యతిరేకంగా పనిచేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించక ముందే అక్కడ నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. రోజాకి గనక మీరు ఇస్తే గనక టికెట్ మేము ఖచ్చితంగా ఓడించి తీరుతాం, మీరు టికెట్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పేసి సాక్షాత్ వైఎస్ఆర్సీపీ శ్రేణులే అధినేత జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఎవరనుకున్నారు ఈ ఈవిడికి ఒకరికి అంబటి రాంబాబుకి కొంతమంది ఉన్నారు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ఒక మౌత్ వారియర్స్ లా టాక్ వారియర్స్ లాగా ఉన్నటువంటి వక్తలు కావచ్చు, రాజకీయ భక్తులు కావచ్చు, ఆయన శిష్యులు కావచ్చు ఆర్కే రోజా కూడా జగన్మోహన్ రెడ్డి కోటర్లు ఒకరు. ఖచ్చితంగా మరి ఆయన ఏ విధంగా ఇచ్చారు, ఖచ్చితంగా గెలుస్తుందని ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈమె ఓటమికి ఈయన కష్టపడ్డట్టు కాదు, అంతే పార్టీ శ్రేణులే ఖచ్చితంగా ఈమెను ఓడించారని అంటే కనుక ఖచ్చితంగా అవుననే ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది. నగర లాస్ట్ టైం రాధా గారు చాలా తక్కువ బొట్టాబొట్టి ఓట్లతో గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈవిడ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అక్కడ లోకల్ గా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఒక లేడీ ఒక ఆమె ఉన్నారు. సో 2019లో గెలవడానికి ఆవిడ సహాయ సహకారాలు ఏవో రోజాకి ఇచ్చారు. ఆవిడ ఈవిడ గెలిచిన తర్వాత మొత్తం నియోజకవర్గంతో పాటు పార్టీ కేడర్ కూడా విస్మరించారనే ఒక అపవాదం అయితే మూట కట్టుకున్నారు ఆఖరి రోజు. సో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంత్రి హోదాలో ఆవిడకు వచ్చే విమర్శలు వేరు, కాన్స్టిట్యున్సీ వైజ్ ఆ నియోజకవర్గంలోనే సొంత ఇంట్లోనే ఒక ఇది రావడం అనేది ఆవిడకి అతిపెద్ద మైనస్. సో ఈ యొక్క నెగిటివ్ వేవ్ లో ఈయన ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఆ ప్లేస్ లో ఎవరైనా గెలుస్తారేమో అనే విశ్లేషణ కూడా కొనసాగింది. ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ నగర వేదికకి ఈసారి గెలవబోతున్నారు.
మంత్రి ఆర్కే రోజు ఖచ్చితంగా ఓటమి చెందుతున్నారు అనేది అందరు సర్వేల్లో కూడా సర్వేస్ నాట్ ఓన్లీ వాల్గాన్ న్యూస్, మొత్తం అన్ని సర్వేలు కూడా రోజా ఓడిపోబోతోంది అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమైంది. ఇక పలమనేరు వేదికగా ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఈయన కూడా రాజకీయ ముఖచిత్రం ఉన్నటువంటి మంచి ముఖచిత్రం ఉన్నటువంటి నేత, సైకిల్ గుర్తు మీద ఈయన గెలుస్తున్నారు. వెంకట గౌడ ఈయన ఓటమి చెందుతున్నారని మన వాల్గాన్ న్యూస్ లో కూడా నిర్ధారణ అయింది. సో ఓవరాల్ గా టీడీపీ కొంచెం ఇది యాక్చువల్ గా చెప్పాలంటే తిరుపతి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్స్, ఇవి నాట్ ఓన్లీ తిరుపతి సెగ్మెంట్స్, నాట్ ఓన్లీ చిత్తూరు సెగ్మెంట్స్, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్, తిరుపతి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్స్ లో 14 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు 14 సంబంధించి మనం మాట్లాడుతున్నాం. సో పలమనేరు వేదికగా ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే ఆయన ఇక్కడ గెలుస్తున్నారనేది మన వాల్గాన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. ఇక పూతలపట్టు విషయానికి చూసుకుందాం. కలికేరి మురళీమోహన్ ఇక్కడ ఓటమి చెందుతున్నారు టీడీపీ అభ్యర్థిగా. మూలిరేవుల సునీల్ ఈయన గెలుస్తున్నారు అన్నట్లుగా కూడా చాలా సర్వే సంస్థలు కూడా పూతలపట్టు వేదికగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ ఉంది, ఖచ్చితంగా ఆయన గెలుస్తున్నారనేది కూడా వాల్గాన్ న్యూస్ ఒకటే కాదు అనేక సర్వే సంస్థలు కూడా ఈయన గెలిపిన దాదాపుగా ఖరారు చేశాయి. సో పూతలపట్టు వేదికగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో మరొక గెలుపు. ఇక సర్వేపల్లి చూసుకుంటే కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, ఈయన ఊడిపోవడం అంటే నిజంగా ఆశ్చర్యమే. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, ఇద్దరు సీనియర్స్. యాక్చువల్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయానికి వస్తే కనుక మొన్నటి వరకు కూడా బెంగళూరు రేవ్ పార్టీలో ఈయన కూడా ఉన్నారనేది కూడా జరిగింది. ఇది నిజంగా కనుక పోలింగ్ కు ముందు కనుక అటువంటి ఒక వేవ్ అంటే ఒక ఆరోపణలు కావచ్చు, ఒక గాసిప్స్ కావచ్చు, ఒకవేళ వస్తే కనుక మారిపోయేదేమో అనిపించింది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మీడియా ముందు వేదికగా ఆయన కూడా చెప్పడం జరిగింది. చాలా మంది ఆ రోజు ఆరోపణలు ఎక్కడ కూడా ఫేస్ కనిపించలేనటువంటి, శ్రీకాంత్ కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన కూడా మీరు క్షమాపణ చెప్పాలని మీడియా కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఆయన నిజంగా ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి ఎంతో కొంత ఈ సర్వేపల్లిలో కాస్తో కోస్తో టీడీపీ ఒక ఉంది అని అనుకుంటే తన ఉనికి ఉంది కాపాడడంలో అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ కూడా మంచి స్పీకర్, డౌను మంచి వాగ్దాటి కూడా. సో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆల్సో మంచి, ఈయన కూడా మంచి వాగ్దాటి. సో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇక్కడ మంచి ఇమేజ్ ఉంది. సో సర్వేపల్లి వేదిక ఈసారి కాకాని గోవర్ధన్ రెడ్డికే అక్కడ ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు అనేది కూడా చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సో టోటల్ గా ఇప్పటి వరకు అయితే మనకి కూటమికి 4 స్థానాల్లో అయితే గెలుపు మనం చూడొచ్చు. ఇక సత్యవేడు పోనేటి ఆదిమూలం ఇక్కడ ఓటమి చెందుతున్నారు, సైకిల్ గుర్తు మీద ఆయన బరిలో ఉన్నారు. మరోవైపు నూకతోటి రాజేష్ ఫ్యాన్ గుర్తుపై ఈయన ఖచ్చితమైనటువంటి గెలుపు అనేది ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమైంది. సో మనం వాల్గాన్ న్యూస్ టీం కూడా ఆల్రెడీ మొదట మనం చెప్పుకున్నట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో యాక్చువల్ గా అయితే మన టీం వాళ్ళు మంచి సమ్మర్లో ఎక్కడ కూడా నిద్రాహారాలు మాని ఒక ఇటువంటి కొన్ని కొన్ని ఏరియాల్లో కనీసం మౌలిక వసతులు కూడా ఉండవు. సో అటువంటి టైంలో ఒక ఒక రిపోర్టింగ్ టీమ్ అది వెళ్ళి ఇలా చేయడం అనేది నిజంగా గ్రేట్, రకంగా చెప్పాలంటే ఒక టఫ్ టాస్క్ కింద చెప్పుకోవచ్చు అనుష్ గారు. సో సత్యవేడి వేదికగా నూకతోటి రాజేష్ అనే ఆయన ఇక్కడ గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. శ్రీకాళహస్తి ఈయన ఆల్రెడీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బాగా సుపరిచితులు, అసెంబ్లీలో కొంచెం అది కొంచెం దీన్ని ఏమంటారు తన హావభావాలతోటి అందరినీ నవ్వించడంలో ఈయన మంచి దిట్ట. అలాగే కరోనా టైంలో ఈయన చేసినటువంటి సేవ అంతా ఇంత కాదని నియోజకవర్గంలో మంచి పేరు ఉంది బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి. సో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వేవ్లో బొజ్జల సుధీర్ రెడ్డి కొట్టుకుపోతున్నారు. ఆల్రెడీ టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమి చెందుతున్నారు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అందరి ప్రజల మనసుల్లో ఉంటే అడిగిన కరోనా టైంలో ఈయన చేసిన సేవలు అందరూ గుర్తుపెట్టుకున్నారనేది మెయిన్ అది ఒకటి ఉందండి. చాలా అంటే ఈయన ఒక ఐ థింక్ ఒక మంచి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడే కాదు మంచి వ్యాపారవేత్త. చాలా వ్యాపారాల ద్వారా కొంచెం వచ్చినటువంటి సుమని ప్రజలకే ఖర్చు పెడతాడని మంచి పేరు అయితే ఉంది బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి. సో శ్రీకాళహస్తి వేదికగా వైఎస్ఆర్సీపీకి అలాంటి ఢోకా లేదు. ఇక టీడీపీ అభ్యర్థిగా సూళ్లూరుపేట వేదికగా నెలవేల విజయశ్రీ, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య, ఈయన కూడా మంచి రాజకీయ ముఖచిత్రంగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే వెల్ నోన్ ఫేస్. అలాగే నెలవేల విజయశ్రీ మరి ఏ ఈక్వేషన్స్లో ఇక్కడ ఈ మహిళా అభ్యర్థులు దింపడం అంటే ఒక టఫ్ టాస్క్.
పురుషులు అంటే జెంట్స్ వెళ్ళినంత వేగంగా ప్రచారంలో అంత దుందుడుకు స్వభావం మహిళలకు అయితే ఉండదు. కానీ అందుకే సీట్లు కూడా వాళ్ళకి మాక్సిమం వాళ్ళకి తగ్గిస్తారు. కానీ కొంతమంది సెంటిమెంట్ ప్రభావంతో ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తారు, మహిళ కదా వేస్తారు అనేది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈవిడికి సంబంధించి చంద్రబాబు ఏ కేటగిరీలు నమ్మి నెలవేల విజయశ్రీకి ఇక్కడ కేటాయించారనేది తెలియదు. కానీ కిలివేటి సంజయ్ అయ్యే ముందు ఈవిడ ఖచ్చితంగా ఓటమి చెందుతారనేది మొదటి నుంచి ఇవే వస్తున్నాయి ఈ రూమర్స్. సో ఆ రూమర్సే ఇప్పుడు మనకి ఎగ్జిట్ పోల్స్ విధిగా ఇవి నిజమయ్యాయంటే కనుక ఖచ్చితంగా మన వాల్గాన్ న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వేలో సూళ్లూరుపేట వేదికగా టీడీపీ ఓటమి చెందుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవ్ అయ్య గెలుపు దాదాపు ఖాయంగా మనకి అర్థమవుతోంది. సో ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే మనకి ఇక్కడ కుప్పం ఒకటి, గూడూరు, నగరి, పలమనేరు ఈ 4 ప్లేసెస్ లో మాత్రమే టీడీపీ కూటమికి అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్ గా గూడూరులో టీడీపీ గెలవబోతోంది, అంటే కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే కుప్పంలో చంద్రబాబు గెలవబోతున్నారు, నగరిలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు భానుప్రకాష్, అలాగే పలమనేరులో అక్కడ ఆల్రెడీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఇక్కడ 14 స్థానాలు ఉంటాయి. అంటే తిరుపతి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నాయి. కేవలం 4 స్థానాలే కూటమికి పరిమితం కాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మనం తిరుపతి చిత్తూరు జిల్లాల గురించి తెలుసుకున్నాం కదా అనుష్ గారు. ఇక నెక్స్ట్ కడప, రాజంపేట ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇక్కడ కూడా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ కడప, రాజంపేటకు సంబంధించి 14 అసెంబ్లీ స్థానాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎవరెవరు గెలుస్తున్నారు, మన వాల్గాన్ న్యూస్ ఎటువంటి సర్వే చేసింది, ఎవరికి ఇక్కడ గెలుపులు ఖరారయ్యాయి నియోజకవర్గాల వారిగానే తెలుసుకుంటే కనుక ఫస్ట్ బద్వేలు చూసుకుందాం. కడప ఎంపీ బరిలో ఉన్నటువంటి ఒక స్థానం ఇది బద్వేల్. బద్వేల్ బొజ్జ రోషన్న ఇక టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఈయన ఓటమి చెందుతున్నారు. ఇక్కడ లేడి దాసరి సుధా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి దాసరి సుధ కేటాయించడం జరిగింది. ఈమె ఖచ్చితంగా గెలుస్తున్నారని మొదటి నుంచి కూడా యాక్చువల్ చెప్పాలంటే ఇంకా తిరుగులేదు కడపలో. కడప ఆల్రెడీ మనం అనేక సర్వేలు చూసాం, కడప వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్, రాజంపేట కడప విషయం, కడప ఎంపీ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా డోకా లేదు. కానీ ఎందుకో నాకు జమలమడుగు అనేది, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో వెళ్తే ఆల్రెడీ ఆదినారాయణ రెడ్డి 2019 ఆదినారాయణ రెడ్డి అవినాష్ రెడ్డి మీద పోటీ చేసి ఓటమి కోల్పోవడం, ఇప్పుడు భూపేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి అన్నగారు అబ్బాయో తమ్ముడు కొడుకో తెలియదు కానీ భూపేష్ రెడ్డిని ఇప్పుడు కడప ఎంపీ బరిలో దింపారు. యాక్చువల్గా భూపేష్ రెడ్డి జమలమడి వేదికగా మంచి ఒక రోడ్ మ్యాప్ అది వేసుకుని మంచి గ్రాఫ్ అది పెంచుకున్నారు ఆయన. సో కొంచెం ఈక్వేషన్స్ లో కొంచెం అటు ఇటుగా ఉంది పరిస్థితి. తర్వాత చూద్దాం. ఇప్పుడు బద్వేలు వేదికగా అయితే దాసరి సుధ గెలుపు అనేది సుస్పష్టంగా అందరి సర్వేలు కూడా ఇదే తేలింది. ఖచ్చితంగా ఎటువంటి డోకా లేదు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనేది తెలుస్తుంది. ఇక్కడ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈయన బరిలో దిగారు. గతంలో టీడీపీ అభ్యర్థిగా 2019 అవినాష్ రెడ్డిపై పోటీ చేసి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు ఆయన. సో ఈసారి కూడా ఆదినారాయణ రెడ్డి అవినాష్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల ఈసారి ఆమె కూడా బరిలో దిగడంతో ఖచ్చితంగా ఆ టఫ్ ఫైట్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది తప్ప ఇంకెంతమంది వచ్చినా ఎంతమంది పోటీగాళ్ళు వచ్చినా మిగతా వాళ్ళు వెనకడ అయిపోతారు. సో ఈ క్రమంలో కూటమి అభ్యర్థిని మార్చేసుకున్నారు. యాక్చువల్గా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారని అనుకున్నారు. కాకపోతే జమ్మలమడుగు అనేది భూపేష్ రెడ్డిలో భూపేష్ రెడ్డి ఎక్కువ వేవ్ క్రియేట్ చేశారు. ఖచ్చితంగా భూపేష్ రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలో దిగితే ఖచ్చితంగా గెలుస్తారని. కానీ ఇక్కడ ఏమైందంటే ఆదినారాయణ రెడ్డి ఓటమి ఖాయంగా తెలుస్తోంది కమలం గుర్తుపైన. సుధీర్ రెడ్డి, మూలి సుధీర్ రెడ్డి అంటారు ఈయన్ని, ఆల్రెడీ 2019 అనూహ్యంగా ఈయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తున్నారు అనేది కూడా అప్పుడు డౌట్ ఉండేది, సుధీర్ రెడ్డికి ఇస్తున్నారా ఇవ్వరా అని. ఎందుకంటే ఈయనపై అనేక ఆరోపణలు వచ్చాయి జమలమడి వేదికగా. ఖచ్చితంగా పార్టీ శ్రేణులు కూడా ఈయన పైన చాలా అసంతృప్తితో ఉన్నారు. సో ఈ క్రమంలో సుధీర్ రెడ్డి పైన నమ్మకం ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమలం గుర్తి పైన పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఈయన ఖచ్చితంగా గుర్తు యొక్క ప్రభావమే ఇతను ఓటమి కారణం అంటే కనుక ఖచ్చితంగా అవుననక మానం. ఎందుకంటే ఎక్కువగా జమ్మలమడుగులో ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఈసారి విషయానికి చూసుకుంటే కనుక ముస్లింలకి 4% రిజర్వేషన్ బీజేపీ తన యొక్క గ్రాఫ్ ను కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగానే కాదు ఇక్కడ 4% విషయంలో ఎక్కువగా అది బాగా వేవ్ ఎక్కువ వెళ్ళిపోయింది.
సో ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా బీజేపీ తరఫు నుంచి పోటీ చేయడం అతిపెద్ద మైనస్ గా భావిస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. సో ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి జమ్మలమడ వేదికగా ఓడిపోబోతున్నారు. మూలి సుధీర్ రెడ్డి ఖచ్చితంగా సెకండ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే, 2019లో ఈయన ఫస్ట్ టైం గెలిచారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి. మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ఆయన నమ్మకాన్ని అయితే నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక కడప, కడప అంజాద్ బాషా డిప్యూటీ సీఎం, ఆల్రెడీ తెలియని వ్యక్తి ఏం కాదు, వెల్ నోన్ ఫేస్. అలాగే రెడ్డప్ప గారు మాధవి రెడ్డి, ఈమె గెలుపు దాదాపు ఖరారా అంటే కనుక నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కడప అంజాద్ బాషా ఒక ముస్లిం, ఆల్రెడీ ఇంటర్నల్ గా ఎవరైతే వర్గపోరే, ఇది కూడా ఈయన సీట్ విషయంలో కూడా పార్టీలోనే వర్గపోరు ఎక్కువగా ఉంది, పార్టీలోనే వర్గపోరు ఉందని అంటారు. ఓకే, సో ఈ క్రమంలో రెడ్డిప్ప గారు మాధవి రెడ్డి టీడీపీ గెలవడం అనేది ఒక ఆమె సామాజిక వర్గం కూడా కొంచెం కలిసి రావచ్చు ఉండొచ్చు. సో ఈయన మీద వ్యతిరేకత, అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కావడంతో కడపలో ఎక్కువగా మనకి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి ముఖ్యంగా జగన్ బీవీ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు, ఎవరిని నుంచో పెట్టినా సరే ఖచ్చితంగా గెలిచేస్తారు అనేది అక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫుల్ గా ఉన్నాయి అక్కడ. సో అంజాద్ బాషా ఓటమికి అనేక కారణాలు కావచ్చు. సో రెడ్డిప్ప గారు మాధవి రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నారని మనం వాల్గన్ న్యూస్ టీమ్ ద్వారా, ఐ మీన్ మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో ఈవిడ గెలుస్తున్నారనేది కడప వేదిక అనేది, అక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది కడప వేదిక అనేది తెలుస్తోంది. కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ విజయమ్మ తమ్ముడు, ఈయన సోదరుడు, ఈయన ఓటమి చెందుతున్నారు. కృష్ణ చైతన్య రెడ్డి ఇక్కడ కూడా సైకిల్ గుర్తు మీద ఉన్నటువంటి ఆయన గెలుస్తున్నట్లుగా అర్థమవుతోంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి వైఎస్ఆర్సిపికి ఒక కంచుకోట ఇది కమలాపురం అనేది. ఆల్రెడీ ఎంవి మైసూరారెడ్డి లాంటి నేతలు ఈ నియోజకవర్గం నుంచే వచ్చినటువంటి నేతలు వీళ్ళు. యాక్చువల్గా ఆయన వైఎస్ఆర్ సమకాలీనులు మైసూరారెడ్డి. సో అటువంటి కమలాపురం నియోజకవర్గం ఆల్రెడీ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భించిన అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పర్యాయం. సో ఇతను ఒకవేళ గెలిస్తే ఐ థింక్ హ్యాట్రిక్ కావచ్చేమో. ఆ హ్యాట్రిక్ నిజంగా ఈయన కోల్పోబోతున్నారా, హ్యాట్రిక్ విక్టరీ అనేది కొంచెం వెరీ డౌట్ఫుల్. కానీ కృష్ణ చైతన్య రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నట్లుగా కమలాపురం మీదుగా మన వాల్గన్ న్యూస్ ఎగ్జిట్ పోల్ అనేది తేటతెల్లమైంది. మదనపల్లి షాజహాన్ బాషా ఈయన ఓటమి చెందుతున్నారు సైకిల్ గుర్తు మీద. నిసార్ అహ్మద్ ఈయన గెలుస్తున్నట్లుగా కూడా మదనపల్లి వేదికగా ఇది ఒకటి తెలిసింది. మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ ఈయన గెలుస్తున్నారు టీడీపీ వేదికగా. సిట్టిపల్లి రఘురామిరెడ్డి ఈయన ఓటమి చెందుతున్నారనేది, ఈయన కూడా మంచి కీలకమైనటువంటి రఘురామిరెడ్డి ఆయన ఇద్దరు సీనియర్స్. పుట్టా సుధాకర్ యాదవ్ సీనియర్, సిట్టిపల్లి రఘురామిరెడ్డి అంటే ఇక్కడ యాదవ్ రెడ్డి వర్గానికి సంబంధించి మనం ఇక్కడ నార్మల్ గా ఆ ప్రాంతంలో యాదవ్లు రెడ్డిలు ఎక్కువ ప్రభావం చూపించే ప్రాంతం. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఇక్కడ సిట్టిపల్లి రఘురామిరెడ్డి ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ జెండా ఎగరబోతోంది మైదుకూరు వేదికగా అనేది. ఇక పీలేరు విషయం చూద్దాం. అనూష్ గారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈయన ఎవరో కాదు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు, యునైటెడ్ ఏపీ అంటే వైఎస్ఆర్ మరణాంతరం యునైటెడ్ ఏపీలో ముఖ్యమంత్రి ఆపద్ధర్మ సీల్ కవర్ సీఎం గా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఈయనకు ఒక మీడియా ఛానల్ కూడా ఉన్నట్లుగా కూడా ఒక భోగట్ట. ఓవరాల్ గా చెప్పాలంటే ఇక చింతల రామచంద్రారెడ్డి 1 or 2 times ఈయన గెలిచినటువంటి సందర్భం. సో ఎక్కడైనా సరే ప్రభుత్వం ఎవరైనా పాలించినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు 2 or 3 times గెలిచినా కూడా వాళ్ళ మీద ఎన్ని మంచి పనులు చేసినా సరే వ్యతిరేకత ఉంటుంది. ప్రజలకి ఆమెను దూరంలో ఉంటాడు ఈయన అనేది కూడా ఇతను ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య. సో ఈ క్రమంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ కూటమిలో కూటమి సభ్యుడిగా సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఈయన ఈసారి గెలుస్తున్నారనేది తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే గనక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ వేదికగా, పీలేరు అసెంబ్లీ వేదికగా పోటీ పడుతుంటే రాజంపేట ఎంపీ వేదికగా మిథున్ రెడ్డికి అపోనెంట్ గా ఉన్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సో ఓవరాల్ గా చెప్పండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు వేదికగా గెలవబోతున్నారు, చింతల రామచంద్రారెడ్డి ఓడిపోబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేది లేదన్నట్లుగా కూడా మనకి ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తుంది. ఇక ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజుల రెడ్డి, అమ్మో ఈయన కూడా చాలా సీనియర్, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు వేదికగా ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, చాలా బలమైన అభ్యర్థి కూడా, బలమైన అభ్యర్థి. ఆల్రెడీ మొన్నటి మొన్న కూతురు విషయంలో మ్యారేజ్ విషయంలో కూడా లవ్ మ్యారేజ్ చేసి ఇక్కడ కూడా
కుల మతాలకు అతీతంగా నేను ఉంటానని చెప్పక చెప్పారంటే కనుక ఖచ్చితంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి సంబంధించి అందరూ మొన్నటి మొన్న వార్తల్లో చూసినటువంటి పరిస్థితి. సో నంద్యాల వరదరాజుల రెడ్డి ఈయన ఓటమి చెందుతున్నారు. ఈయన కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత. ప్రొద్దుటూరులో ఒక టీడీపీ గ్రాఫ్ పెంచడంలో కూడా వరదరాజుల రెడ్డి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పక తప్పదు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అక్కడ కూడా నెగిటివ్ లేదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు కానీ రాచమల్లి పర్సనల్ గా దీనికి మంచి ఇది ఉంది. ప్రజల్లో ఉంటారు, సమస్యలు పెట్టారు, కనీసం మాట విని ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనేది శివప్రసాద్ రెడ్డికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ పాయింట్ మనం చెప్పక తప్పదు. సో ప్రొద్దుటూరు వేదికగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇక పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అలియాస్, ఈయన ఓటమి చెందుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు. దీనికోసం మనం చర్చ అనవసరం. ఇంకా పులివెందులు చంద్రబాబు ఏ విధంగానో, పులివెందులు జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగానే. సో ఇది మళ్ళీ దీనికి నో మ్యాటర్. ఇక పొంగునూరు వేదికగా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్ఆర్సీపీకి సంబంధించి చిత్తూరు, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా వేదికగా ఒక పార్టీని ఒక గాడిలో పెట్టాలన్నా, పార్టీ వేవ్ బాగుండాలన్నా, ఫినాన్షియల్గా బాగుండాలంటే కనుక ఈయన ఆదుకుంటారనేది ప్రధానంగా ఈయనకి పార్టీ పరంగా ఉన్నటువంటి ఒక మంచి నేమ్. చల్లా బాబు టీడీపీకి ఉన్నటువంటి సీనియర్ నేత, ఈయన ఈయన ఖచ్చితంగా ఓటమి చెందుతుంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఒక మంచి ఫైనాన్షియర్. సో ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్ని, 7-8-10 నియోజకవర్గాల్ని ఈయన ప్రభావితం చేయగలుగుతాడు. ఈయన మూలంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈయనకి మంచి పేరుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈయన్ని వదులుకునే ప్రసక్తి లేదు, ఈయన పార్టీని వదిలే ప్రసక్తి లేదు. సో వైఎస్ఆర్సీపీ ఉన్నంతకాలం. ఇక రైల్వే కోడూరు కె శ్రీనివాసులు, కొరముట్ల శ్రీనివాసులు అని అంటాం, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ 6వ శ్రీధర్ జనసేన గాజు గ్లాసు గుర్తు మీద ఓటమి చెందబోతున్నారు. కొరముట్ల శ్రీనివాసులు గెలుపు అంటే దాదాపుగా ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ ఈయనకు కూడా మంచి పేరే ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే రాయలసీమలో గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేయడం అనేది కూటమికి అతిపెద్ద మైనస్ గా మనం వర్ణించగలం. ఎందుకంటే పార్టీ సంస్థాగత నిర్మాణంగా అటు ఏపీలో అంటే కోస్తాంధ్రలో ఉత్తరాంధ్రలో కూడా లేనటువంటి పరిస్థితి. సో రాయలసీమలో అసలు లేనే లేదు. నేను మొన్నటి మొన్న రాయపాటి అరుణ్ గారిని, జనసేన అధికార ప్రతినిధి గారిని అడిగితే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా కరెక్టేనండి, పార్టీ సంస్థాగతంగా లేదు, ఆ మాట వాస్తవమే. యాక్చువల్గా ఆరణి శ్రీనివాసులు తిరుపతి వేదికగా పోటీ చేస్తున్నారు, అది రాయలసీమలో భాగమే కదా. కాకపోతే ఆయన జనసేనలోకి వచ్చారు, జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఏంటంటే జనసేన ఎంతో కొంత రాయలసీమలో ఒక స్థానమైనా గెలిస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశం అనేది ఇచ్చి ఉండొచ్చు. సో 6వ శ్రీధర్ రైల్వే కోడూరు వేదికగా కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ గాజు గ్లాస్ గుర్త యాక్చువల్ పవన్ ని సినిమా పరంగా చూసేది వేరు, అది రీజియన్ వైజ్ గా పక్కన పెడితే ఖచ్చితంగా రాయలసీమలో గాజు గ్లాస్ గుర్తు అనేది ఎఫెక్ట్ ఉండదు, ఎంతమంది ప్రచారం చేసినా కూడా, ఎంత చేసినా కూడా. సో అంటే ఇది మన ఒపీనియన్ కాదు, చాలా మంది ఇదే మాట చెప్పినటువంటి పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసు గెలుపు దాదాపు ఖాయంగా అయితే మనం చెప్పక తప్పదు. ఇక రాజంపేట విషయానికి వస్తే కనుక ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఈయన గెలుపు దాదాపు ఖాయం. సుగవాసి సుబ్రహ్మణ్యం ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, ఈయన ఓటమి చెందుతున్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మనం చెప్పక తప్పదు. సో మరొకసారి ఆయన గెలుస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఎస్, ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. రాయచోటి గడిపోటి శ్రీకాంత్ రెడ్డి ఆల్రెడీ ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు, ఎన్ఆర్ఏ అయినా, ఎన్ఆర్ఏ అంటే అక్కడి నుంచి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నుంచే తన అదృష్టాన్ని 2014 వేదికగా ఆయన పరీక్షించుకున్నటువంటి పరిస్థితి. అలాగే గడిపోటి శ్రీకాంత్ రెడ్డి వైఎస్ జగన్ కేబినెట్ లో కూడా ఉన్నారు. వాట్ ఎవర్, ఈయన సౌమ్యుడు, వివాదరహితుడు అనే మంచి పేరు. అలాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఈయన ఖచ్చితంగా ఓటమి చెందుతున్నారు, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. సో రాయచోటి వేదికగా గడిపోటి శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు అనేది మన ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితంగా తెలుస్తాం. తంబళ్ళపల్లె ఇక్కడ జయచంద్రారెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పొంగునూరు వేదికగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తమ్ముడే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనే. సో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా తమ్మల పిల్లలు వేదికగా ఎగరవేయబోతున్నారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఈయన చేతిలో జయచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు. ఓకే అనేష్ గారు, ఇప్పటివరకు మనం 4 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 28 అసెంబ్లీ స్థానాల కోసం మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం అనంతపురం అలాగే హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్స్ కోసం చర్చిద్దాం. ఇక అనంతపురం వేదికగా ఇది ఒక అనంతపురం అర్బన్ సెగ్మెంట్ విషయానికి వస్తే గనక అనంత వెంకటరామరెడ్డి ఆ రోజు వైఎస్ఆర్ హయాంలో 2009 అనుకుంటా ఐ థింక్ ఈయన ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా గెలిచారు. ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి వైఎస్ జగన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో సిట్టింగ్ ఎమ్మెల్యేనే అనంత వెంకటరామరెడ్డి. సో మరోసారి గెలుస్తున్నారు ఆయన. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈయన ఖచ్చితంగా ఓటమి చవి చూడబోతున్నారు. ఇక్కడ కమ్మ వర్సెస్ రెడ్డి కింద మనం భావించక తప్ప. సో ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా అనంతపురంలో ఎగరవేయబోతున్నారు అనేది మన ఎగ్జిట్ పోల్లో తేలింది. ఇక ధర్మవరం విషయానికి వస్తే కనుక సత్యకుమార్ యాదవ్ ఇక్కడ ఓటమి చవి చూడబోతున్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విషయానికి వస్తే మనం డైలీ ప్రతి యూట్యూబర్ కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొలిటికల్ గా ఏం వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. ధర్మవరం ప్రాంతాన్ని ఆయన హైలైట్ చేసింది ఈయనే యూట్యూబ్ ద్వారా. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈయన కొంచెం ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఆ రకంగా కాకుండా చదువుకున్న వేరే జనాల్లోకి వెళ్ళి బాగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈయన యొక్క వీడియోస్ మీమ్స్ కూడా అయిపోయాయి. ఈయన కూడా ఎన్ఆర్ఐ అండి. ఈయన కూడా ఎన్ఆర్ఐ అవును. సో ఓవరాల్ గా చెప్పాలంటే ప్రజల్లో ఉంటాడు, మీలా ఉండే నాయకులు కావాలని చాలా మంది పార్టీలకు అతీతంగా చాలా మంది పోస్టులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి యాక్చువల్గా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే గుడ్ మార్నింగ్ ధర్మవరం లాంటి కొన్ని కార్యక్రమాలు ఈయన క్రియేట్ చేసుకుని జనాల్లోకి వెళ్ళారు. సో ఈయన బాగా సుప్రసిద్ధుడు. ఈ సత్యకుమార్ యాదవ్ అనే ఆయన ఖచ్చితంగా ఈసారి కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆయన ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా చెప్పక తప్పదు. ఇక గుంతకల్లు గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా మొన్నటి వరకు ఉన్నారు వైఎస్ జగన్ క్యాబినెట్ లో. యాక్చువల్గా గుమ్మనూరు జయరాం ఎలక్షన్స్ దగ్గర చేసి ఆయన టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో యాక్చువల్గా వాళ్ళకి అందినటువంటి సమాచారం ఏంటంటే కొంచెం గ్రాఫ్ తగ్గిపోతుంది అనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకుని కొంతమంది టికెట్లు ఇవ్వలేనటువంటి సందర్భం. సో అటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే టికెట్ రాదని తెలిసిందో ఏంటో వాటెవర్ ఇవన్నీ కూడా వేరే పార్టీకి వెళ్ళిపోవడానికి కారణాలు అయ్యాయి. గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి. ఇక్కడ వై వెంకట్రామిరెడ్డి ఈయన కూడా వెల్ నోన్ ఫేస్. వై వెంకట్రామిరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈయన గెలుపు దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఇతను బోయ సామాజిక వర్గం అనుకుంటా గుమ్మనూరు జయరాం వాటెవర్ ఇది చూసుకుంటే కనుక ఈయన ఖచ్చితంగా గ్రాఫ్ వ్యక్తిగతంగా ఈయనకి అనేకమైనటువంటి మైనస్లు అయితే ఉన్నాయి పార్టీ పరంగా కావచ్చు. అంటే ఆ రోజు పార్టీని ఈ నియోజకవర్గ వేదికగా కొంచెం గ్రాఫ్ తగ్గించడంలో కావచ్చు, ఈయన వ్యక్తిగతంగా కొంచెం అవినీతి పొరడానికి మూట కట్టుకోవడం కావచ్చు, రకరకాలు కావచ్చు. ఈయన మైనస్ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఈయన ఓటమికి కారణం అని అంటే కనుక ఖచ్చితంగా ఎస్ గుంతకల్ వేదికగా గుమ్మనూరు జయరాం ఓటమి చూడబోతున్నారు. వై వెంకటరామరెడ్డి ఆయన గెలవబోతున్నట్లుగా మనం చూడవచ్చు. హిందూపురం ఇక్కడ యాక్చువల్గా హిందూపురం వేదికగా ఈసారి బాలకృష్ణ గెలిస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్టు 2014 ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి హిందూపురం. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు కూడా ఇదే వేదికగా ఆయన పోటీ చేసి గెలిచారు. సో తండ్రి స్థానాన్ని ఈయన మళ్ళీ ఎంచుకోవడం మళ్ళీ హిందూపురం ప్రజల మనసుల్లో, అంటే 2014 ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయింది, బీజేపీ టీడీపీ కలిసి జనసేన మద్దతు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో బాలకృష్ణ గెలిచారు. మరొకవైపు 2019 జగన్ వీవిలో కూడా బాలకృష్ణ గెలిచినటువంటి సందర్భాన్ని టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి అక్కడ హిందూపురంలో టీడీపీ గెలుస్తూ వస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి ఏం చేశారంటే టిఎన్ దీపిక అనే ఒక లేడీని ఇక్కడ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ ఎటువంటి కారణాలతో పెట్టారు అనేది ఒక అంతు చిక్కన ప్రశ్న. ఇంతమంది ఇంతటి వెల్ నోన్ ఫేస్ కి ఇంత స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి బాలకృష్ణకి ఒక ప్రత్యర్థిని పెట్టాలంటే ఖచ్చితంగా అన్ని ఆచితూచి అడుగు వేయాలి. మరి టిఎన్ దీపికలో మరి జగన్మోహన్ రెడ్డి ఏ క్వాలిఫికేషన్స్ మీద కేటాయించారో తెలియదు, కానీ ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారం అయితే అనుష్ గారు ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తున్నారు, ఇవి గెలుస్తారు బాలకృష్ణ. కానీ ఆ గెలుపు అంతంత మాత్రమే, తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలే తప్ప ఆ అతిపెద్ద అంత స్టార్డమ్ ఉన్న హీరోకి వచ్చేసే
లేదు ఖచ్చితంగా. ఇవి మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు ఖచ్చితంగా. ఈసారి బాలకృష్ణ అయితే గెలుస్తున్నారు బొటాబుటిగా అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో హిందూపురం ఎదిగ్గా హ్యాట్రిక్ సాధించబోతున్నారు బాలకృష్ణ ఖాతాలో. కదిరి కందికుంట వెంకట ప్రసాద్ ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈయన కూడా వెల్ నోన్ ఫేస్ టీడీపీకి సంబంధించి. ఇక్కడ బాపనపల్లి మక్బూల్ మైనార్టీకి సంబంధించినటువంటి మక్బూల్ ఆయన ముస్లిం కాకపోతే ఏంటంటే ఈయనకు కూడా అంతే అక్కడ లోకల్లో చాలా వ్యతిరేకత ఉంది. సో ఓవరాల్ గా బాపనపల్లి మక్బూల్ ఇక్కడ ఓటమి చెందుతున్నారు కదిరి వేదికగా. కందికుంట వెంకట ప్రసాద్ ఈయన గెలవబోతున్నారు. సో సైకిల్ ఖాతాకి మరొక అనంతపురం జిల్లాలో ఒక గెలుపు ఖాయంగా తెలుస్తోంది కదిరి వేదికగా. కళ్యాణ దుర్గం అమిలలేని సురేందర్ బాబు ఇక్కడ ఓటమి చూడబోతున్నారు. కళ్యాణ దుర్గంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన డాక్టర్ తలారి రంగయ్య. ఈయన గెలుపు దాదాపుగా ఖాయంగా తెలుస్తోంది. సో కళ్యాణ దుర్గంలో ఆల్రెడీ ఐ థింక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకుంటే ఆయన. సో కళ్యాణ దుర్గం వేదికగా వైఎస్ఆర్సిపి జెండా మరోసారి ఎగరవేయబోతోంది. మడక సిరా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ ఓటమి ఫ్యాన్ అభ్యర్థి ఈరలక్కప్ప. ఎందుకంటే మడకసిర వేదికగా యాక్చువల్ గా కాంగ్రెస్ గెలుస్తుంది అని ఒక టఫ్ ఫైట్. ఎందుకంటే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎక్కడ కూడా వేవ్లో లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం పర్టికులర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే మడకసిర వేదికగా కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచిందని మనం ఫస్ట్ నుంచి భావిస్తూ వస్తున్నాం. సో ఈ క్రమంలో ఇందాక వరకు కూడా కూటమి అభ్యర్థిని పెట్టుకున్నటువంటి మనం ఈసారి ప్రత్యర్థిని కాంగ్రెస్ ని చేసాం. ఎందుకంటే ఎవరెవరు పోటాపోటీగా ఉన్నారు వాళ్ళిద్దరిని మాత్రం పెట్టడం జరుగుతుంది పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్ ఆయన ఓటమి చవి చూడబోతున్నారు. ఇంతటి టఫ్ ఫైట్ లో వైఎస్ఆర్సిపికి సంబంధించి ఈర లక్కప్ప ఈయన గెలవబోతున్నారు మడకశిర వేదికగా. అంటే మొదటి నుంచి కూడా మడకశిర ఖాతాలో కాంగ్రెస్ ఖాతాలో మడకశిర ఉండబోతుంది ఈసారి అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక గాసిప్ కావచ్చు, రకరకాల వార్తలు కావచ్చు. సో మేము ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య ఈ టఫ్ ఫైట్ ని మీకు చూపించి గెలుపుని ఖరారు చేసినటువంటి పరిస్థితి. పెనుకొండ సవిత కేవి ఉషశ్రీ చరణ్ ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పెనుకొండ. ఈవిడ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేనే ఉషశ్రీ చరణ్. ఇక్కడ సవిత ఈవిడ గెలుస్తున్నారు పెనుకొండ వేదికగా. టీడీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఫ్యాన్ వేదికగా ఆమె ఓటమి చవి చూడబోతున్నట్లుగా మన ఎగ్జిట్ పోల్లో నిర్ధారణ అయింది. పుట్టపర్తి పల్లి సింధురారెడ్డి ఈమె టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈయన కూడా వెల్ నోన్ ఫేస్ ఆల్రెడీ మీడియా వేదికగా ప్రముఖ రాజకీయ నేతగా పేరున్నటువంటి వ్యక్తి. పుట్టపర్తి వేదికగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఈయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. రాప్తాడు అనేసరికి యాక్చువల్ గా పరిటాల రవి కుటుంబానికి ఒక కంచుకోటగా చెప్పగలదు. ఆయన మరణాంతరం ఇక్కడ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 2019లో కూడా ఓడిపోయారు. 2019లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచినటువంటి సందర్భం. సో మళ్ళీ ఇప్పుడు పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య యాక్చువల్ గా పరిటాల సునీత పరిటాల ఈవిడ కాకుండా ఈవిడే కొడుకుని ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి శ్రీరామ్ కి. సో శ్రీరాముని కొంచెం ఎందుకో తీసుకోలేదు కూటమి అభ్యర్థులు. సో కూటమికి సంబంధించి పరిటాల సునీతికి ఇచ్చినటువంటి పరిస్థితి, రాప్తాడికి సంబంధించి పరిటాల సునీతికి ఇచ్చినటువంటి పరిస్థితి. సో సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆమె మరోసారి ఓటమిని మూట కట్టుకుంటున్నారనేది అర్థమవుతోంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా మరోసారి గెలుపు ఖాయం చేసుకుంటున్నారు రాప్తాడి వేదికగా అనేది తెలుస్తుంది. ఒకవేళ నిజం గవర్నమెంట్ ఫామ్ అయితే గనక ఈయన కూడా క్యాబినెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి చూడాలి. కాలువ శ్రీనివాసులు ఈయన గెలుపు దాదాపుగా గాయం. మాజీ మంత్రి ఈయన టీడీపీ 2014లో చంద్రబాబు క్యాబినెట్ లో ఈయన పనిచేశారు. ఈయన కాలువ శ్రీనివాసులు టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ నేత. అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించి మిట్టు గోవిందరెడ్డి ఈయన ఆల్రెడీ ఈయన కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించి ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా మనం చెప్పక తప్పదు. ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. సో రాయదుర్గం వేదికగా కాలువ శ్రీనివాసులు ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నట్లుగా తెలుస్తోంది. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా కాలువ శ్రీనివాసులు మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు ఓటమి చెంది. ఖచ్చితంగా రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకున్నటువంటి పరిస్థితి. కేవలం 3 ఒకటి కొప్పం, 2 హిందూపురం, 3 ఒరవకొండ.
ఈ ఊరవకుండా అంటే పయ్యావల కేశవ్, యాక్చువల్గా చెప్పాలంటే పయ్యావల కేశవ్ టీడీపీ తరఫు నుంచి గెలిచారు అంటే కనుక ఆ పార్టీ అధికారంలోకి రాదని ఒక నానుడి ఒక అందరూ చెప్తూ ఉంటారు. ఆయన గెలిస్తే పార్టీ రాదు, స్టేట్లో రాదు అనేది అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజమా అనేది పక్కన పెడితే ఇది ఒక టాక్ అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక రాయదుర్గం మీదుగా కాలు శ్రీనివాసులు గెలుస్తారు. మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్ సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మెట్టు గోవిందరెడ్డి ఓటమి చెందుతున్నారనేది మన సర్వేలో తేలింది. ఇక సింగనమ్మలు చూద్దాం అనూష్ గారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణశ్రీ ఈమె ఓటమి చెందబోతున్నారు. వీరాంజనేయులు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఆయన పోటీలో ఉన్నారు. సో వీరాంజనేయులు సింగనమ్మల వేదికగా ఆయన గెలుస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చినటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి వారసుడు, జేసీ వారసుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ తరఫు నుంచి ఈయన ఈసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో ఖచ్చితంగా మొన్నటి మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చంద్రగిరి తాడిపత్రి మాచర్లని. తాడిపత్రి కూడా ఒక సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గంగా ఈసీ భావించింది. సో సిఈసి మేరకి కొన్ని కేంద్ర బలగాలు కూడా ఇప్పటికీ స్టిల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలక్షన్ అయ్యి ఐ మీన్ రిజల్ట్ వచ్చిన 10 రోజుల వరకు కూడా ఎక్కడికి మీరు అక్కడే ఉండాలి. సో ఇది ఒక సమస్యాత్మక నియోజకవర్గంగా సిఈసి భావించింది. వాళ్ళకి అడ్రస్ కూడా ఇష్యూ చేసింది. సో తాడిపత్రి అనేది ఒక ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వివాదాస్పద నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. తాడిపత్రి వేదికగా కేతిరెడ్డి పెద్దారెడ్డి దాదాపు గెలుపు ఖాయంగా మనకు తెలుస్తోంది. సో ఇక్కడ జేసీ అస్మిత్ రెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు. ఉరవకొండ పయ్యావల కేశవ్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం. వై విశ్వేశ్వర రెడ్డి 2014లో పయ్యావల కేశవ్ ఓడిపోయారు. ఆ రోజు గవర్నమెంట్ వచ్చింది. 2019లో పయ్యావల కేశవ్ గెలిచారు, గవర్నమెంట్ పోయింది. అంతకుముందు కూడా కొన్ని ఈక్వేషన్స్ తీసుకున్నారు. సో పయ్యావల కేశవ్ ఈసారి గెలవబోతున్నారు. వై విశ్వేశ్వర రెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు మరొకసారి. 2019లో కూడా ఓడిపోయారు, ఈసారి కూడా ఓడిపోతున్నారు. ఈ మంచి గ్రాఫ్ ఉంది యాక్చువల్గా, మంచి కమ్యూనిజం భావజాలం అయింది వై విశ్వేశ్వర రెడ్డిది. సో ఓవరాల్గా చెప్పాలంటే పయ్యావల కేశవ్ గెలుస్తున్నారంటే టీడీపీ వాళ్ళకి భయంగా ఉంది. అవును, అంటే ఆ ఈక్వేషన్ మళ్ళీ వర్కౌట్ అయితే వాళ్ళకి ప్రాబ్లం కదా. సో వై విశ్వేశ్వర రెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు. సో ఖచ్చితంగా అంటే ఇది ఓ రకంగా ఈయన గెలుస్తున్నాడు అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఆనందపడే కరెక్ట్ పరిస్థితి సో చూద్దాం. సో ఉరవకొండ వేదికగా పయ్యావల కేశవ్ 2019 మాదిరిగానే 2024లో కూడా ఆయన గెలుస్తున్నారని అయితే ఒక టాక్ అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది అనంతపురం హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక 14 అంటే ఒక అనంతపురానికి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్, అలాగే హిందూపురానికి సంబంధించి మరొక 7 అసెంబ్లీ స్థానాలు, వేరేసి 14 అసెంబ్లీ స్థానాల గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే కూటమి గెలిచేది హిందూపురం 1, కదిరి 1, పెనుగొండ 1, రాయదుర్గం 1, ఉరవకొండ 5 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ 14 స్థానాల్లో. ఇక అనూష్ గారు ఇక కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే కనుక 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆదోని విషయం ఫస్ట్ మనం చూద్దాం. ఈ ఆదోని విషయానికి వస్తే కనుక పివి పార్థసారథి ఈయన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఖచ్చితంగా ఓడిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఈయన ఒక రాజకీయ వక్తగా పేరుంది. పార్థ డెంటల్ పేరు వినే ఉంటారు, ఆయన ఓనరే పార్థసారథి. సో ఈయన కూటమి అభ్యర్థిగా ఈయన బరిలో ఉన్నారు. వై సాయి ప్రసాద్ రెడ్డి ఈయన గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. సో రాధా గారు, ఆలూరు మనం చూసుకుంటే మనకి వీరభద్రగౌడ్ సైకిల్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కూటమిలో కూడా ఈయన సైకిల్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక మనకి ఫ్యాన్ పార్టీ నుంచి బూసినే విరూపాక్ష, సో ఈయనే గెలుస్తారని మనకు తెలుస్తోంది. వీరభద్రగౌడ్ ఓడిపోబోతున్నారు అనమాట ఆలూరు. సో ఇక ఎమ్మిగనూరు విషయానికి వస్తే కనుక జయనాగేశ్వర రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయన ఓడిపోబోతున్నారు. ఎవరి చేతుల్లో ఓడిపోబోతున్నారు? బుట్ట రేణుక. ఆల్రెడీ బుట్ట రేణుక వెల్ నోన్ ఫేస్, ఆల్రెడీ ప్రముఖ వ్యాపారవేత్త, ఆల్రెడీ చెప్పుకోదగ్గ రాజకీయవేత్తగా కూడా పేరున్నారు. సో బుట్ట రేణుక గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలవడం, ఆ తర్వాత మళ్ళీ టీడీపీ కొంచెం చేరడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావడం, ఈసారి టికెట్ సాధించడం, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆమె టికెట్ సాధించడం అనేది నిజంగా గ్రేట్. సో ఎమ్మిగనూరు వేదికగా బుట్ట రేణుక గెలుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది.
సో కర్నూలు మనం చూసుకుంటే టీసీ భరత్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, ఇంతియాజ్ మనకి ఫ్యాన్ తరపు నుంచి. అయితే ఇక్కడ మనకి కొంచెం రిజల్ట్ అటు ఇటుగా కనిపిస్తోంది. మనకి ఫ్యాన్ తరపు నుంచి పోటీ చేస్తున్న ఇంతియాజ్ ఓడిపోబోతున్నారు. టీసీ భరత్ కి ఇక్కడ మనం, టీసీ భరత్ కూడా నాకు తెలిసి వారసుడు అనుకుంటా, వెంకటేష్ వారసుడు. సో టీసీ భరత్ కి గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి ఓల్గా సర్వే చెబుతోంది. ఇక కోడుమూరు విషయానికి వస్తే కనుక బుగ్గుల దస్తగిరి ఈయన సైకిల్ పార్టీ నుంచి అంటే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఈయన ఓటమి చెందుతున్నారు. ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈయన గెలుపొందుతున్నారు. సో కోడుమూరు వేదికగా వైఎస్ఆర్సీపీ ఖాతా ఓకే అయింది. సో మంత్రాలయం, సో మంత్రాలయంలో మనం చూసుకుంటే రాఘవేందర్ రెడ్డి ఓటమి, మనకి సైకిల్ పార్టీ తరపు నుంచి ఆయన కూటమిలో పోటీ చేయడం జరుగుతోంది. ఇంకా ఫ్యాన్ వై బాలనాగిరెడ్డి మనకు తెలుసు, ఈయన చాలా సీనియర్ నేత. సో ఈయనకి ఈసారి మళ్ళీ గెలుపు వరించబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక పత్తిపండు విషయానికి వస్తే కనుక కెఈ శ్యామ్ కుమార్ ఈయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఈయన గెలుపు నల్లేరుపై నడకగా చాలా మంది మొన్నటి వరకు విశ్లేషించినటువంటి పరిస్థితి మన వాల్గా న్యూస్ సర్వేలో కూడా అదే తేలింది. ఇక్కడ కంగాటి శ్రీదేవి ఈయన భర్తని అతి దారుణంగా టీడీపీ గవర్నమెంట్లో అతి దారుణంగా చంపేశారు. కంగాటి శ్రీదేవి భర్తని, ఆ భర్త మరణాంతరం ఈవిడ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు, గెలిచారు కూడా. సో ఈ దఫా ఆమె ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా ఓటమి వైఎస్ఆర్సీపీకి పత్తిపండు వేదికగా తప్పదనేది కూడా చాలా సర్వేల్లో నిర్ధారణ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ వేదికగా కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందని అంటే కనుక కర్నూలు గెలుస్తోంది అండ్ పత్తిపండు అయితే గెలుస్తోంది. సో ఓవరాల్గా కెఈ శ్యామ్ కుమార్ పత్తిపండు వేదికగా, అలాగే టీజీ భరత్ కర్నూలు వేదికగా గెలుస్తున్నారు. మిగతా 5 స్థానాలు కూడా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఫ్యాన్ గాల్ బీచే ప్రబంధం అయితే ఖచ్చితంగా ఉందనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. నంద్యాల విషయం చూసుకుందాం అనుష్ గారు. ఇక్కడ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక 7 పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలు, 1 ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం. సో ఫస్ట్ మనం ఆళ్లగడ్డకి వెళ్దాం. ఆళ్లగడ్డ విషయానికి వస్తే కనుక గతంలో వైఎస్ఆర్సీ చాలా కీలకమైనటువంటి నియోజకవర్గంగా, ఇప్పుడు ఒక వివాదంలో ఉండే వార్తల్లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంగా దీనికి చెప్పక తప్పదు. ఆళ్లగడ్డ గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమా కిలిప్రియ గెలిచారు, వెంటనే టీడీపీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆమె మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు ఆ టైంలో. తర్వాత మళ్ళీ గెలిచినటువంటి సందర్భం. సో భూమా కిలిప్రియ ఇక్కడ ఖచ్చితంగా ఈసారి సైకిల్ మీద పోటీ చేస్తున్నారు. ఈసారి టీడీపీ పంచం చేరారు. భూమా కిలిప్రియ ఓటమి దాదాపు ఖరారయ్యింది. గంగుల బిజేంద్రారెడ్డి గెలుపు దాదాపుగా కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. సో ఇదే టాక్ ఉంది. సో గంగుల బిజేంద్రారెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా ఆలగడ్డ వేదికగా తెలుస్తోంది. బనగానపల్లె చూసుకుంటే మనకి బీసీ జనార్దన్ రెడ్డి మనకి కూటమి తరపు నుంచి గెలవబోతున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక్కడ కాటసాని రామిరెడ్డి మనకి ఫ్యాన్ పార్టీ నుంచి ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటే కాటసాని రామిరెడ్డి మన గతంలో గెలవడం జరిగింది. సో ఈసారి మాత్రం కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈయన సీటు విషయంలో కూడా చాలా అటు ఇటు చాలా గొడవలు జరిగాయి. మొత్తానికి సీట్ అయితే దక్కించుకున్నారు కానీ ఓడిపోబోతున్నారు. అయితే ఇక్కడ మన కూటమి తరపు నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గెలవబోతున్నారు. ఇక డోన్ విషయానికి వస్తే కనుక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. అది ఎవరు వేదికగా? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా అంటే 2.5 ఇయర్స్ 2.5 ఇయర్స్ 2 దఫాలుగా కొనసాగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ని. సో 2 దఫా కూడా అంటే దాదాపు 5 ఏళ్లు కూడా ఆర్థిక మంత్రిగా కొనసాగినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు మరోసారి తథ్యం. వైఎస్ఆర్సీపీ జెండా డోన్ వేదికగా మరోసారి ఎగరవేయబోతోంది అనేది కూడా సుస్పష్టంగా తెలుస్తోంది. నంద్యాల మనం చూసుకుంటే మనకి ఎన్ఎండి ఫరూక్ మనకి సైకిల్ పార్టీ తరపు నుంచి కూటమి తరపున మనకి పోటీ చేయడం జరుగుతుంది. శిల్ప రవిచంద్ర రెడ్డి ఫ్యాన్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అయితే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అంటే ఈ సీటు కోసం చాలా తర్జన భర్జన పడడం జరిగింది మనకి. అయితే అంతా జరిగి సీటు రావడంతో గెలుపు అయితే ఇక్కడ మనకి కనిపిస్తోంది. అయితే ఫరూక్ అయితే ఓడిపోబోతున్నారు టీడీపీ తరఫున. యాక్చువల్ గా అనుష్ గారు, యాక్చువల్ నంద్యాల వేదికగా చిరు కుటుంబంలో చిచ్చు రేగింది అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పక మా. ఎందుకంటే ఒకవైపు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలవాలంటూ కూడా ఇటు కూటమికి సపోర్ట్ చేస్తే, అల్లు అర్జున్ మాత్రం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అంటే ఆవిడ ఆయన భార్య అల్లు అర్జున్ భార్య సంబంధించినటువంటి రిలేటివ్ కావచ్చు, వాట్ ఎవర్, ఆవిడ ఫోర్స్ మేరకు అల్లు అర్జున్ వెళ్ళారు, కలవడం జరిగింది. ఆయన తరపున ప్రచారం కూడా చేశారనేది కూడా తెలిసినటువంటి సందర్భం. ఆ క్రమంలోనే మన నాగబాబు, కొణిదల నాగబాబు కూడా మనవాడైనా పరాయివాడే, పరాయివాడైనా మనవాడంటూ కూడా ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లు వారు కూడా జరిగినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అనే ఆయన ఆ రకంగా కూడా మరొకసారి ఫేమస్ అయ్యారు.
నందికొట్కూరు, నందికొట్కూరు విషయానికి వస్తే కనుక గిత్త జయసూర్య ఈయన ఓటమి చెందుతున్నారు, టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఫ్యాన్ అభ్యర్థిగా డాక్టర్ దారా సుధీర్, ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది నందికొట్కూరు వేదిక. సో గతంలో 2019లో కూడా నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. పాణ్యం మనం చూసుకుంటే గౌరవ చరితారెడ్డి పోటీ చేస్తున్నారు సైకిల్ పార్టీ తరపు నుంచి కూటమి అభ్యర్థిగా. ఇక మనకి ఫ్యాన్ పార్టీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఈయన కూడా చాలా సీనియర్ నేత మనకు తెలుసు. సో మరోసారి మనకి కాటసానికే గెలుపు రాబోతోంది పాణ్యం వేదికగా. ఇక గౌరవ చరితారెడ్డి ఓడిపోబోతున్నారు. యాక్చువల్గా కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామరెడ్డి గురించి చెప్పారు కదా, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామరెడ్డి స్వయన. సో ఓవరాల్ గా చెప్పాలంటే మొత్తం వాళ్ళ ఎంటర్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంగా మనకు చెప్పక తప్పదు. సో పాణ్యం వేదికగా కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవైపోతుంది. సో ఇక శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన. శిల్పా చక్రపాన్ రెడ్డి, ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భం. ఈసారి ఆయన ఓటమి చవి చూసే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా నంద్యాల విషయాన్ని చూసుకుంటే గనక అనూష్ గారు, ఇక్కడ కూటమి ఎన్ని స్థానాల్లో గెలుస్తుందంటే బనగానపల్లి గెలుస్తోంది, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే శ్రీశైలం గెలుస్తోంది. అంటే ఇక్కడ 7 స్థానాలుంటే కేవలం 2 స్థానాలకి కూటమి పరిమితం అయిపోయిందని చెప్పక తప్పదు. సో మిగతా 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారంటే గనక మనం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ని బట్టి అర్థం. ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు చూసుకుంది ఒకే తగితే, ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్రగా మనం చెప్పక తప్పదు. ఒకటి నెల్లూరు, మరోవైపు ఒంగోలు, ఈ రెండు కూడా సింహపూర్ జిల్లాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం, అలాగే ఒంగోలు వేదికగా కూడా చర్చిద్దాం. ఇక్కడ ప్రధానంగా ఆ రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ విషయానికి వస్తే కనుక 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 14 అసెంబ్లీ స్థానాలు ఒకటి ఆత్మకూరు, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, కావలి, కొండపి, కోవూరు, మార్కాపురం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఒంగోలు, ఉదయగిరి. ఇది అనూష్ గారు, ఫస్ట్ ఆత్మకూరు వెళ్దాం. ఆత్మకూరులో ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇది. సో ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి మనుడు వైఎస్ఆర్సీపీలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఆయన ఈయన వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఖచ్చితంగా అక్కడ ఫ్యాన్ ప్రబంధం తగ్గుతుంది అనుకున్నారు. సో ఆనం రామనారాయణ రెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు ఆత్మకూరు సాక్షిగా. సో మేకపాటి విక్రమ్ రెడ్డి ఈయన ఖచ్చితంగా గెలుస్తున్నారు. విక్రమ్ రెడ్డి ఎవరో కాదు, ఆల్రెడీ గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి బ్రదరే విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తనవిడే మేకపాటి విక్రమ్ రెడ్డి. సో ఆయన చనిపోయాక ఈయనకి వచ్చినటువంటి పరిస్థితి, రాజకీయంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆత్మకూరు వేదికగా మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుస్తున్నారు. దర్శి మనం చూసుకుంటే మనకి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ కూటమి తరపు నుంచి సైకిల్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే మనకి ఫ్యాన్ పార్టీ తరపు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సో ఈయనే గెలవబోతున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తోంది దర్శి నియోజకవర్గం నుంచి. సో అండ్ నార్మల్గా అయితే ఆడవాళ్ళు ఎక్కడైనా నిల్చుంటే కొంత సెంటిమెంట్ ఉంటుంది, ఆడవారు ఓట్లు ఎక్కువగా పడతాయి అని చెప్పి కూడా ఒక సెంటిమెంట్తో నిలబెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి అయితే ఫ్యాన్ పార్టీ పై నుంచి అయితే గెలవలేకపోతున్నారు, ఓడిపోబోతున్నారు. అయితే దర్శిలో అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎర్రగొండపాలెం విషయానికి వద్దాం. గూడూరి ఎరిక్సన్ బాబు ఈయన టీడీపీ వేదికగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద, అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ ఫ్యాన్ గుర్తు మీద ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఎర్రగొండపాలెం ఆల్రెడీ ఎర్రగొండపాలెం గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సందర్భం. ఈసారి కూడా ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ అనే ఆయన దాదాపు గెలుస్తారనే అంచనాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గూడూరి ఎరిక్సన్ బాబు ఈయన ఓటమి దాదాపు ఖాయంగా తెలుస్తుంది. గిద్దలూరు మనం చూసుకుంటే అశోక్ రెడ్డి కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్నారు కేపీ నాగార్జున రెడ్డి. మనం ఇప్పుడు మనం చూసుకుంటే ఒంగోలు నెల్లూరులో ఎక్కువ వైఎస్ఆర్సీపీయే మనం చూడొచ్చు రాధా గారు, ఎక్కువ గెలిచే ప్లేసెస్ లో కూడా. ఇక్కడ కేపీ నాగార్జున రెడ్డి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది గిద్దలూరు నుంచి. అశోక్ రెడ్డి ఓడిపోబోతున్నారు మన ఓల్గా సర్వే ప్రకారం. ఇక కందుకూరు విషయానికి వస్తే కనుక ఇంటూరి నాగేశ్వరరావు ఈయన టీడీపీ అభ్యర్థిగా ఓటమి చవి చెందుతున్నారు. ఎవరి చేతుల్లో? బుర్రా మధుసూదన్ యాదవ్. ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక కుటుంబంకి సంబంధించినటువంటి ఒక నేత. సో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన కందుకూరు వేదికగా అక్కడ జెండా ఎగరవైపోతున్నారు. ఇంటూరు నాగేశ్వరరావు టీడీపీ జెండా మీద టీడీపీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చవి చూడబోతున్నారు. కనిగిరి మనం చూసుకుంటే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఓడిపోబోతున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ పార్టీ తరపు నుంచి దద్దాల నారాయణ యాదవ్ గెలవబోతున్నారు. అయితే కనిగిరిలో అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావలి కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ
టీడీపీ పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈయన ఆల్రెడీ కావలి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. సో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆయన టికెట్ దక్కించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకి మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారని ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 64 స్థానాలు సిట్టింగ్ స్థానాలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. సో సిట్టింగ్ స్థానాలు మార్చేసినప్పుడు మనకు కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో కావలి ఎమ్మెల్యేగా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అదే వేదిక ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మరోసారి ఆయన గెలుపు ఖాయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ ఓటమి చవిచూడబోతున్నారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆయన. మనం చూసుకుంటే కొండపి నుంచి మనకి కూటమి తరపు నుంచి డోలా బాల వీరాంజనే స్వామి గెలవబోతున్నారు. మనకి ఇక్కడ కూటమి కొండపి నుంచి మనం అనేక సర్వేలు చూసాం. కొండపిలో టీడీపీయే గెలుస్తుందని చెప్పి మనం అనేక సర్వేల్లో చూసాం. అయితే ఇక్కడ ఆదిమూలపు సురేష్ ఓటమి చెందబోతున్నారు. ఆదిమూలపు సురేష్కి ఏంటంటే లోకల్లో కొంత వ్యతిరేకత ఉందని చెప్పి అనేక వార్తలు వచ్చాయి. లోకల్ లీడర్సే తన్ని సపోర్ట్ చేయట్లేదని కూడా కొంత వార్తలు వచ్చాయి. అయినప్పటికీ టికెట్ దక్కించుకున్నారు బట్ ఓటమి చెందుతున్నారు. అయితే కొండపిలో అయితే టీడీపీ జెండా ఎగరబోతుంది. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆ తర్వాత బొత్స సత్యనారాయణ తీసుకోవడం ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఈయన కూడా వెల్ నోన్ ఫేస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆదిమూలపు సురేష్. ఇక కోవూరు విషయాన్ని చూసుకుంటే కనుక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తుంది. ఇక నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈయన ఓటమి తథ్యం అన్నట్లే తెలుస్తుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ విషయం మనం చర్చించుకుంటే కనుక ఈమె భర్త ఈమె ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆల్రెడీ జగన్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి గతంలో. ఎందుకో మరి తెలియదు భార్యకు కూడా ఇవ్వాలని ఆయన పట్టుబట్టారట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో ఈ క్రమంలో నెల్లూరు ఎంపీగా మేము మీకు ఇస్తామని టీడీపీ వాళ్ళ ఆహ్వానం మేరకి నెల్లూరు ఎంపీగా తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అయినటువంటి ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సైకిల్ గుర్తు మీద. సో ఖచ్చితంగా ఈమె వేవ్ ఖచ్చితంగా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేపథ్యం అంటే మంచి ఇండస్ట్రియలిస్ట్ అయినా మంచి ప్రజల్లో ఉంటాడు ప్రజల మనసులను గుర్తెరిగిన వాడు అంటూ కూడా ఆ కుటుంబానికి మంచి పేరుంది. సో ఈ క్రమంలో భార్య భర్తలు ఇద్దరు కూడా నెల్లూరు ఎంపీగా ఆయన కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయన భార్యే ప్రశాంత్ రెడ్డి చాలా సీనియర్. ఈయన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఎక్కడ చిన్న విషయం కాదు. చంద్రబాబు వ్యూహాత్మకంగా అడిగేశారని చెప్పుకోవచ్చు టికెట్ ఇచ్చి. ఇక మార్కాపురం చూసుకుంటే కందుల నారాయణరెడ్డి ఓటమి చెందబోతున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తూ అన్నా రాంబాబు గెలుపుగా మనకి తథ్యమని తెలుస్తోంది. అయితే అన్నా రాంబాబు కూడా ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే అని నాకైతే గుర్తుంది రాధా గారు. సో మరోసారి ఆయన గెలవబోతున్నారు. సో మార్కాపురం వేదికగా ఫ్యాన్ గాలి వీయబోతోంది అనమాట. ఇక నెల్లూరు అర్బన్ అంటే యాక్చువల్గా విషయానికి వస్తే కనుక పొంగూరు నారాయణ మాజీ మంత్రిగా ఉన్నారు. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ అయిన పొంగూరు నారాయణ. పైగా నారాయణ విద్యా సంస్థల్లో చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడంలో కూడా నారాయణ విద్యా సంస్థలు కొన్ని అపవాదులు కూడా మూట కట్టుకున్నటువంటి పరిస్థితి. వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ విషయానికి వస్తే కనుక ఈసారి పొంగూరు నారాయణ తనయుడు కూడా హైదరాబాద్ వేదికకి ఇక్కడ పిల్లర్ని ఢీ కొట్టి చనిపోయిన విషయం మనం ఈ సందర్భంగా కూడా చర్చించుకోవాలి. వాటెవర్ ఇక్కడ ఎండి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన యాక్చువల్గా నెల్లూరు సిటీలో మాజీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సో ఆ అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని అనుకుంటే కనుక తను ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మార్చేశారని చెప్పుకున్నాం కదా. కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా కొంతమంది సిట్టింగ్ స్థానాలు కూడా ఇవ్వకపోగా చాలా మంది మనస్తాపం చెంది వేరే పార్టీలకి వెళ్ళిపోగా. సో ఇటువంటి పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో చోటు చేసుకున్నారు. సో నెల్లూరు సిటీ విషయానికి వస్తే కనుక ఇక్కడ అనిల్ కుమార్ యాదవే ఉండాలి. కానీ కొన్ని ఈక్వేషన్స్ లో అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయల్ని ఓడించాలి. నరసరావుపేట ఎంపీగా ఆయన బరిలో ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. సో ఆయన ఓడించాలంటే అనిల్ కుమార్ వల్లే అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. సో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కాదు నువ్వు ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా పోటీ చేయి అని అనగానే ఆ స్థానంలో ఇక్కడ ఖలీల్ అహ్మద్ ని ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ముస్లిం అయింది ఇక్కడ పొంగూరు నారాయణ మాజీ మంత్రిగా ఉన్నారు. ఈయన గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తుంది. సో ఇక్కడ ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి ఈయన ఖచ్చితంగా ఓడిపోబోతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇక నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. కూటమి తరపు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈయన కూడా అంతే చాలా సీనియర్ నేత. సో గెలవబోతున్నారు నెల్లూరు రూరల్ లో. యాక్చువల్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన
ఆల్రెడీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని ఆయన పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే కొన్ని అవినీతి ఆరోపణలు ఈయన మీద ఉండటం కావచ్చు. పార్టీని వెంటనే వైఎస్ఆర్సీపీ నుంచి వీడి టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అలాగే నెల్లూరు రూరల్ వేదిక, ఎందుకంటే ఆయన సిట్టింగ్ స్థానం ఇది ఆయనకి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గతంలో గెలిచారు 2019లో, ఇంకా సీటు దక్కదేమో అన్న ఒక అభిప్రాయంతో, అంటే గ్రాఫ్ ఉన్న వాళ్ళకే మేము టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఈయన ముందుగానే ఆ వాసులు పసిగట్టి వెంటనే టీడీపీలో గెలిపోవటం. సో వాట్ ఎవర్, ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ వేదికగా ఓటమి చవి చూడబోతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈయన కూడా మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సీనియర్ నేత, సో ఖచ్చితంగా ఈయన గెలుస్తున్నారు. సో జగన్ ఈక్వేషన్స్ ఇక్కడ పనిచేసాయంటే కనుక ఖచ్చితంగా ఎస్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విషయంలో కరెక్ట్ అని అందరూ అదే చెప్తున్నారు. ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు మనం చూసుకుంటే కూటమి తరపున సైకిల్ పార్టీ తరపున గెలవబోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోబోతున్నారు. ఫ్యాన్ తరపు నుంచి చూసుకుంటే చాలా తక్కువ స్థానాల్లోనే మనం చూడొచ్చు కూటమి గెలుపు అవకాశాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్యాన్ తరపు నుంచి అయితే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయంగా, ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. దామచర్ల జనార్దన్ రావు గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకు ఒంగోలులో అయితే తెలుస్తుంది. యాక్చువల్గా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి క్విట్ అయిపోతారేమో అని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ విద్యుత్ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో 2.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగించాలి నన్ను అని ఆయన పట్టుబట్టడం లేదు. ఎందుకో కొన్ని అవినీతి ఆరోపణలు ఈయన మూట కట్టుకున్నారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. పార్టీ గ్రాఫ్ కూడా కొంచెం తగ్గింది ఒంగోలు వేదికగా. ఈయన ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం కూడా గతంలో ఉండుంది. సో వాట్ ఎవర్, ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అదే మంత్రిగా పనిచేసినప్పుడు కొంచెం అవినీతి ఆరోపణలు మూట కట్టుకోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండరు ఇంకా పార్టీలో, వేరే పార్టీ గెలిపోతున్నారు ఖచ్చితంగా అనేది ఊహాగానాలు అయితే ఖచ్చితంగా అనేక వార్తలు వచ్చాయి. సో ఈ క్రమంలో ఎందుకో కొన్ని ఈక్వేషన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మార్చాయా, మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి కొనసాగారు మళ్ళీ పార్టీలు అనేది ఎవరికి అంతు పట్టని విషయం. సో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు వేదికగా మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. దామచర్ల జనార్దన్ రావు ఈసారి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా గెలుస్తున్నారు. సో ఇతను మైనస్, ఇతను ప్లస్ అయిందని చెప్పారు. అంతే, ఆయనకున్న అవినీతి ఆరోపణలు అవ్వచ్చు ఏదవ్వచ్చు. ఉదయగిరి, ఉదయగిరి చూసుకుంటే కాకర్ల సురేష్ ఓడిపోబోతున్నారు. ఇక మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనకు తెలుసు ఈయన చాలా చాలా సీనియర్ నేత, సో ఫ్యాన్ పార్టీ తరపు నుంచి గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే నెల్లూరు ఒంగోలు విషయానికి వస్తే కనుక ఎన్ని కూటమి సాధించుకుంది నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే మరొకవైపు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి విషయానికి సంబంధించి కావచ్చు. కూటమి గెలుపు ఎక్కడ ఉంది అని అంటే కనుక కూటమి గెలుపు కొండపిలు గెలుస్తోంది. మరోవైపు కోబూరు వేదికగా ప్రశాంతి గారు గెలుస్తున్నారు, అక్కడికి 2 అయ్యాయి. అలాగే నెల్లూరు సిటీ కూడా నారాయణ గెలుస్తున్నారు, అక్కడికి 3 అయ్యాయి. ఒంగోలు వేదికగా అక్కడ కూడా గెలుస్తున్నారు కూటమి అభ్యర్థి. సో 4 ప్లేసెస్ లో గెలుస్తున్నటువంటి సందర్భం, అంటే ఓవరాల్ గా 2 పార్లమెంట్ సెగ్మెంట్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 4 స్థానాలకి పరిమితం అయిపోయింది కూటమి. సో మిగతా 10 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ చెక్కు చెదరలేదు అనేది మాట సర్వే ద్వారా నిర్ధారణ అయింది. ఇక బాపట్ల ఎంపీ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాల విషయానికి వద్దాం. ఇక్కడ అద్దంకి, బాపట్ల, చీరాల, పరుచూరు, రేపల్లె, సంతనూతలపాడు, వేమూరు. ఇక్కడ బాపట్ల విషయానికి వస్తే గనక ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత నందిగం సురేష్, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన, ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తికి 2019లో ఒక ఎంపీగా అవకాశం ఇచ్చి నిలబెట్టి తన వేవ్లో ఒక విక్టరీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి? నందిగం సురేష్కి. మరొకసారి ఎంపీ స్థానాన్ని బాపట్ల వేదికగా, బాపట్ల ఎంపీగా తననే బరిలో నిలిపారు. సో ఈ క్రమంలో అక్కడ ప్రత్యర్థిగా ఎవరిని పెట్టింది కూటమి అని అనుకుంటే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పోలీస్ కేడర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, అది కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక విశ్రాంత అధికారిని పెట్టడం జరిగింది. సో అక్కడ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే గట్టిగా జరగబోతోంది అనేది కూడా తెలుస్తోంది. నందిగం సురేష్ ఈసారి ఎంపీ వేదికగా, బాపట్ల ఎంపీ వేదికగా గెలుపు అంత ఈజీ కాదని అయితే అనేక విశ్లేషణలు కొనసాగుతున్నాయి. సో బాపట్లలో ఈ 7 సెగ్మెంట్ల విషయానికి వస్తే కనుక ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అద్దంకి విషయానికి చూసుకుంటే కనుక ఫస్ట్ గొట్టిపాటి రవికుమార్, ఆల్రెడీ వెల్ నోన్ ఫేస్, పానం చిన్న హనిమరెడ్డి, ఈయన కూడా వెల్ నోన్ ఫేసే పార్టీ పరంగా చూసుకుంటే కనుక. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పానం చిన్న హనిమరెడ్డి ఓటమి చవి చూడబోతున్నారు. గొట్టిపాటి రవికుమార్ గెలుస్తున్నట్లుగా మన సర్వేలో నిర్ధారణ అయింది. బాపట్ల ఇదివరకే చెప్పారు మనకి రాధా గారు, చూసుకుంటే వి నరేంద్ర వర్మ గెలవబోతున్నారు కూటమి తరపు నుంచి. కోన రఘుపతి ఓటమి చెందబోతున్నారు. అయితే ఇక్కడ కొంచెం మనకి రివర్స్ లో కనిపిస్తుంది, మనం చూడొచ్చు కూటమికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. వి నరేంద్ర వర్మ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కోన రఘుపతి బాపట్ల తరపు నుంచి ఓడిపోబోతున్నారు. ఇక్కడ యాక్చువల్గా కోన రఘుపతి విషయానికి వస్తే కనుక ఈయన డిప్యూటీ స్పీకర్,
కోన రఘుపతి అని ఆయన ఇక డిప్యూటీ స్పీకర్. సో ఆల్రెడీ పార్టీ పరంగా మనం ఆర్కే రోజా విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇక్కడ బాపట్ల వేదికగా కూడా ఈయనపై ఖచ్చితంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కోన వెంకట్ ఉన్నారు చూసారా, ఈయన అన్నయ్య గారి అబ్బాయి. సో కోన వెంకట్ కోన రఘుపతి బాబాయ్ అబ్బాయిలు అవుతారు. సో ఈయన కోన రఘుపతి గారి కూతురు కూడా హీరోయిన్ సమంతకి ఒక ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు. సో కోన రఘుపతి కుటుంబ నేపథ్యం కూడా ఈయన చాలా వెల్ నోన్ ఫేస్ అండ్ మంచి ఇండస్ట్రియలిస్ట్. హైదరాబాద్ లో ఆల్రెడీ అనేక ఆస్తులు ఉన్నాయి. సో బాపట్ల వేదికగా నేను కూడా ఇంటర్వ్యూ కూడా చేశాను. సో దాని మూలంగా నేను చెప్పగలుగుతున్నాను. సో పార్టీ పరంగా కూడా ఇతనికి టికెట్ ఇస్తే కనుక మేము ఖచ్చితంగా ఓడగొడతాం, ఎటువంటి అభివృద్ధి చేయలేదనేటువంటి ఆరోపణలు కూడా ఈయన మూటగట్టుకున్నారు. సో ఈ దఫా గెలిస్తే కనుక ఖచ్చితంగా ఈయన హ్యాట్రిక్ విజయం సాధించినట్టే అవుతుంది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేత ఆల్రెడీ, ఆయన కూడా 3 పర్యాయాలు గెలిచినటువంటి సందర్భంగా చెప్తూ ఉంటారు. సో కోన రఘుపతి ఈసారి అదృష్టం వరించలేదనంటే కనుక బాపట్ల వేదికగా మన సర్వే అనే కదా, అనేక సర్వేల్లో కూడా కోన రఘుపతి బాపట్ల వేదికగా ఓడిపోతున్నారు. ఇక్కడ అపోనెంట్ గా ఉన్నటువంటి వి నరేంద్ర వర్మ గెలుపు దాదాపు ఖాయంగా అయితే కనబడుతోంది. మనం అనుకున్న వ్యతిరేకత ఆయనకి ప్లస్ అయి ఉండొచ్చు. చీరాల చూసుకుంటే మాలకొండయ్య యాదవ్ గెలవబోతున్నారు, కరణం ఓటమి చెందబోతున్నారు, కరణం వెంకటేష్ గెలవబోతున్నారు. మనం చూసుకుంటే ఫ్యాన్ తరపు నుంచి కరణం వెంకటేష్, మాలకొండయ్య యాదవ్. చీరాలలో కూడా యాదవ్లు ఎక్కువగా ఉండే ప్రాంతం చీరాల. సో మరి ఇక్కడ అది దృష్టిలో పెట్టుకొని మనకి సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకొని మాలకొండయ్య యాదవ్ ఒక టికెట్ ఇవ్వడం జరిగింది కూటమి అభ్యర్థిగా. అయితే కరణం వెంకటేష్ అయితే గెలవబోతున్నట్లు మన సర్వే ద్వారా తెలుస్తుంది, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక పరుచూరు వేదికగా చూద్దాం. ఏలూరి సాంబశివరావు ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పరుచూరు వేదికగా. పరుచూరు అని అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేరే ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సో మరి ఈక్వేషన్స్ ఏంటో ఒకసారి చూడాలి. ఏలూరి సాంబశివరావుకి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఇక్కడ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా యాదం బాలాజీ ఇక్కడ బరిలో నిలిచారు. ఈయన ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన ఈసారి ఓటమి చవి చూడబోతున్నారు. కరేపల్లి ఒకసారి చూద్దాం. అనగానే సత్యప్రసాద్ గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఈయన కూడా అంతే చాలా సీనియర్ నేత. డాక్టర్ ఈవూరి గణేష్ మనకి ఫ్యాన్ పార్టీ తరపు నుంచి పోటీ చేయడం జరుగుతోంది. సో ఈయన ఓడిపోబోతున్నట్టు మనకి అర్థమవుతుంది రేపల్లి నియోజకవర్గం నుంచి. ఇక సంతనూతలపాటు విషయానికి చూసుకుంటే కనుక బొమ్మాజి విజయ్ కుమార్ ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ మేరు నాగార్జున ఆల్రెడీ మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో. ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. సో ఇది సంతనూతలపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనుకుంటాం మేబీ. సో మేరుగు నాగార్జున ఇక్కడ ఓటమి చవి చూడబోతున్నారు ఫ్యాన్ గుర్తు పైన అనేది స్పష్టంగా అర్థమవుతోంది. వేమూరు మనం చూసుకుంటే నక్క ఆనంద్ బాబు గెలవబోతున్నారు కూటమి తరపు నుంచి. వరకుటి అశోక్ కుమార్ ఈయన కూడా మంచి సీనియర్ నేత, ఆల్రెడీ ఇంతకుముందు గెలిచిన వ్యక్తి, మరి ఈసారి ఓడిపోబోతున్నట్లు మనకైతే వోల్గా సర్వే ద్వారా తెలుస్తోంది. వేమూరు నుంచి మనకి కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక బాపట్ల ఎంపీ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ కూటమి 8 స్థానాలు గెలవబోతోంది. 1 అద్దంకి గెలుస్తోంది, బాపట్ల గెలుస్తోంది, పరుచూరు గెలుస్తోంది, రేపల్లి గెలుస్తోంది, సంతనూతలపాడు గెలుస్తోంది, వేమూరు గెలుస్తోంది. అంటే కేవలం చీరాల ఒక్కటి తప్ప ఇక్కడ కూటమి వేవ్ మామూలుగా లేదనేది మాత్రం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. మన ఇందాక వరకు చెప్పుకుంటే కనుక వైఎస్ఆర్సిపి గ్రాఫ్ అమాంతం అలా ఉన్నది. ఎందుకంటే రాయలసీమ సెగ్మెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం, ఇప్పుడు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వచ్చాం, తర్వాత కోస్తాంధ్ర విషయానికి వస్తున్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక బాపట్ల ఒక కోస్తాంధ్ర ఏరియా. సో కోస్తాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, అందులో ఎలాంటి ఢోకా లేదనేది. సో చూద్దాం ఇక ముందు ముందు ఏం జరగబోతుంది అనేది. బాపట్ల అయింది, బాపట్ల అయిన తర్వాత ఇక నరసరావుపేట గుంటూరు విషయాన్ని చూసుకుందాం. బాపట్ల తర్వాత గుంటూరు చూద్దాం. గుంటూరు విషయానికి చూసుకుంటే కనుక గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు, తాడికొండ, తెనాలి. సో ఫస్ట్ గుంటూరు ఈస్ట్ చూసుకుందాం. గుంటూరు ఈస్ట్ లో మహమ్మద్ నజీర్ టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన ఓటమి చెందుతున్నారు, ఎవరి చేతిలో ఓటమి చవి చూడబోతున్నారు? షేక్ నూరి ఫాతిమా అనే ముస్లిం మహిళ చేతిలో ఈయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మహమ్మద్ నజీర్ ఓటమి చవి చూడబోతున్నారు. షేక్ నూరి ఫాతిమా వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ గుంటూరు ఈస్ట్ వేదికగా ఎగరవేయబోతున్నారు.
గుంటూరు వెస్ట్ లో చూసుకుంటే పిడుగురాళ్ళ మాధవి ఓటమి చెందబోతున్నారు. కూటమి అభ్యర్థి విడుదల రజని, మనకు తెలుసు విడుదల రజని లాస్ట్ టైం కూడా గెలిచారు, ఇక్కడ నియోజకవర్గం మార్చారు ఆవిడకి. సో నియోజకవర్గం మార్చినప్పటికీ ఆవిడ గెలుపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో వాళ్ళ నాని తొలి పర్యాయం ఆయన ముగించాక రెండో పర్యాయం అంటే ఒక 2.5 ఇయర్స్ విడుదల రజనీకి ఇవ్వడం జరిగింది. సో మొన్నటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి విడుదల రజని చిలకలూరిపేట వేదికగా అనేక అవినీతి ఆరోపణలు మూట కట్టుకున్నారు. సో ఈమెకి చాలా మంది మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 60 నుంచి 70 స్థానాలు సిట్టింగ్ స్థానాలు మార్చినటువంటి ఎమ్మెల్యేలు విడుదల రజని కూడా ఒకరు. గుంటూరు వెస్ట్ వేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆమె ఇక్కడ గెలుస్తున్నట్లుగా కూడా అనేక సర్వే సంస్థలు కూడా తేటతెల్లం చేశాయి. ఇటువంటి అంటే చిలకలూరిపేట వేదికగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విడుదల రజని గుంటూరు వెస్ట్ వేదికగా కూటమి అభ్యర్థిని ఓడించడంలో చాలా సక్సెస్ అయ్యారు అనేది మాత్రం చాలా అనేక మంది రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టని విషయం విడుదల రజని. సో ఇక మంగళగిరి విషయానికి చూసుకుందాం. మంగళగిరి విషయంలో వస్తే నారా లోకేష్ ఇక్కడ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మురుగుడు లావణ్య ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా చెప్పాలంటే నారా లోకేష్ 2019 ఎన్నికల్లో అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతులు సుమారు 5,000 ఓట్ల మెజార్టీ తేడాతో ఓడిపోయారు. ఆ రోజు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేశారు నియోజకవర్గంలో, దానివల్ల నిధులు రాలేదంటూ కూడా మంగళగిరి వేదికగా ఎలక్షన్స్ ముందు టైంలో ఆయన పార్టీకి రిజైన్ చేసేసి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ ఎందుకో పొసగలేదు, మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సిపి చెంతలోకి వచ్చేసారు. సో అప్పుడు ఏం చేశారంటే ఖచ్చితంగా గంజి చిరంజీవి అనే ఆయన్ని బీసీ సామాజిక వర్గ నేతని ఇప్పుడైతే ఈయన వేరే పార్టీకి వెళ్ళారో గంజి చిరంజీవి అనే అభ్యర్థిని తీసుకురావడం, అంటే అంతకుముందే గంజి చిరంజీవిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకు ఇవ్వలేదు అనేది తెలియదు. తర్వాత మళ్ళీ మురుగుడు లావణ్య పేరుని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఆమెకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి కొన్ని బాధ్యతలు అప్పగించారు, ఈమె గెలుపులో మీరు భాగస్వామ్యం కావాలి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఆళ్ల అయోధ్య రామరెడ్డి కూడా ఈ బాధ్యత కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే నారా లోకేష్ ని అసెంబ్లీలోకి రానివ్వకూడదన్న ఒక కృత నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి పనిచేశారు. ప్రథమంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడిని, తనయుడు నారా లోకేష్ ని, వీళ్ళ యొక్క మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ఓడించడమే పరమావధిగా ఆయన పెట్టుకుని చాలా ప్లానెడ్ గా వెళ్ళారు అనేది చాలా మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇవెక్కడ కూడా ఈ వేవ్ లో వీళ్ళ గెలుపుని ఆపే ప్రసక్తి లేదు. అక్కడ అండ్ కూటమి అభ్యర్థిగా కూడా మొదట నారా లోకేష్ కి నియోజకవర్గం మారుద్దాం అని అనుకున్నారంట చంద్రబాబు నాయుడు. అయితే ఈయన అంటే అక్కడ ఓడిపోవడంతో అక్కడే గెలిచి చూపించాలి అన్న ఒక కృత నిశ్చయంతో ఆయన మంగళగిరిలో లోకల్ గా యువగలం అయితే గానీ చాలా బాగా సక్సెస్ అవ్వడం మొత్తానికి అనేక సర్వేల్లో చెప్పుకోవాలి. అనుష్ గారు యాక్చువల్ గా సీఎం సీట్ ఏమైనా షేరింగ్ సీటా పవన్ కళ్యాణ్ ఇచ్చేదా అని అన్నప్పుడు మీ తనయుడు మొత్తం అంటే కూటమి యొక్క పరువుని బజార్కి ఇచ్చేస్తున్నారు, కొంచెం నోటిని అదుపులు పెట్టుకోవాలన్నట్టుగా కొంచెం చంద్రబాబు సూచించినట్లుగా చంద్రబాబు కొన్ని ఆదేశాల మేరకి ఈయన ఎక్కడ కూడా ఆఫ్టర్ దట్ మాట్లాడడమే లేదు. ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన ప్రచారం కూడా బ్రాహ్మణి నారా బ్రాహ్మణి కూడా ప్రచారం కూడా హోరెత్తించారని చెప్పుకోవాలి. ఈయన గెలుపులో ఆమె పాత్ర కూడా మంచి బెస్ట్ ఉందని చెప్పక తప్పదు. పొన్నూరు మనం చూసుకుంటే దూలిపాల నరేంద్ర ఓడిపోబోతున్నారు కూటమి తరపు నుంచి. ఇక అంబటి మురళి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. సో అంబటి మురళి కూడా చాలా సీనియర్ నేత మనకు తెలుసు. సో పొన్నూరు నియోజకవర్గం నుంచి మరోసారి ఫ్యాన్ గాలి వేయబోతున్నారు. చెప్పాలంటే పొన్నూరు వేదికగా దూలిపాల నరేంద్ర ని 2019 ఓడించడం అంటే చిన్న విషయం కాదు. 6 పర్యాయాలు అంటే దాదాపు 6 టైమ్స్ నాన్ స్టాప్ గా పొన్నూరు వేదికగా గెలిచినటువంటి టీడీపీ నేత ఈయన. అటువంటి ఆయన మట్టి కనిపించారు ఎవరు, కిలారు వెంకట్రోసయ్య. ఆయన ఎవరో కాదు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడే. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, ఆయన అల్లుడే కిలారు వెంకట్రోసయ్య. సో ఆయన మట్టి కరిపించినటువంటి కిలారు రోసయ్యకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే గుంటూరులో గల్లా జయదేవి అని ఆయన మహేష్ బాబు బావగా చెప్తుంటారు కదా గల్లా జయదేవ్, ఆ గల్లా జయదేవ్ నేను తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నాను అని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎప్పుడైతే గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ వేదికగా బరిలోంచి తప్పుకున్నారో, ఎందుకంటే 2019 గెలిచారు ఆయన, సో తప్పుకున్నారో, వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ టాస్క్ కనిపించింది ఎవరు ఈ పెట్టాలని. సో ఎప్పుడైతే గల్లా జయదేవ్ తప్పుకున్నారో, చంద్రబాబుకి వెంటనే ఒక ఎన్ఆర్ఐ గుర్తొచ్చారు, ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. ఆ ఎన్ఆర్ఐ
ఆయన ఒక డాక్టర్ కూడా. సో గుంటూరు ఎంపీ బరిలో ఆయన పెట్టేసరికి ఎవరిని దింపాలో తెలియదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో మేము పోటీలో నిల్వనంటారు, ఆయన ఆళ్ళ అయోధ్య రామరెడ్డి కూడా నిల్వనంటారు. ఆఖరికి అనిల్ కుమార్ యాదవ్ అని కూడా దింపే ప్రయత్నం ఏదో చేశారు, ఆయన కూడా విరమించుకున్నారు అనే వార్తలు కూడా గుప్పమన్నాయి. సో ఫైనల్ గా కిలారి వెంకట రోషయ్యని గుంటూరు ఎంపీ వేదికగా మీరు బరిలో ఉండాల్సిందని అంటే, వద్దు మహాప్రభు నా స్థానం నాకు ఇచ్చేసేయండి, గుల్బన్ నరేంద్ర మీద నేను పోటీ చేస్తానా అన్నారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే యాక్చువల్గా. సో ఇక్కడ అంబటి మురళికి ఇవ్వడం జరిగింది, ఆయన్ని కిలారి వెంకటరోషయ్యని ఎంపీకి పంపించి అంబటి మురళికి ఇక్కడ ఈ స్థానం ఇవ్వడం జరిగింది. సో ధూళిపాళ్ళ నరేంద్ర మరొకసారి ఓటమి చచ్చూడబోతున్నారంటే కనుక మన సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే ధూళిపాళ్ళ నరేంద్ర ఓటమి చెందుతున్నారు, అంబటి మురళి గెలవబోతున్నారు. ప్రతిపాటు చూసుకుంటే బూల రామాంజనేయులు మనకి కూటమి తరపు నుంచి మనకి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే బాలసాని కిరణ్ కుమార్ ఓడిపోబోతున్నారు ఫ్యాన్ అభ్యర్థి. సో ప్రతిపాటులో అయితే కొంచెం మనకి డిఫరెంట్గా ఉందన్నమాట, చూసుకోవచ్చు కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లు మనకు కనిపిస్తోంది. అయితే కిరణ్ కుమార్కి అయితే ఓటమి తప్పేలా లేదు. ఇక తాడికొండ, తాడికొండ అంటే ఇంకా శ్రీదేవి, ఆవిడ ఆల్రెడీ ఒక డాక్టర్గా కూడా ఉన్నారు, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా 2019లో గెలిచారు శ్రీదేవి. ఆ శ్రీదేవి ఏమైందనంటే కొన్ని క్లబ్లు నడిపారు, అక్రమంగా ఇసుక దందా నడిపారనే యొక్క అవినీతి ఆరోపణలు ఆవిడని చుట్టుముట్టేయడంతో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఆవిడకి టికెట్ ఇవ్వరన్న ఒక ఆలోచనతో ఆవిడ వెంటనే పార్టీ మారిపోవడం, అంటే పార్టీ శ్రేణులే ఆమెకి సహకరించలేనటువంటి పరిస్థితి, పార్టీ శ్రేణులే ఆమెని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపించినటువంటి నేపథ్యంలో శ్రీదేవి అని ఆవిడ వెంటనే టీడీపీలోకి జంప్ అయిపోయారు. అప్పుడు ప్రతిపక్షంగానే ఉంది, అంటే కొన్ని హామీలు తీసుకుని వెళ్లారు, టికెట్ వస్తుందనుకుని వెళ్ళారు. సో ఇక్కడ తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ ఇవ్వడం జరిగింది. అంటే ఆవిడకి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారా ఈ విషయంలో అంటే ఎస్, ఖచ్చితంగా చంద్రబాబు ఫస్ట్ నుంచి మరి గెలుపు గుర్రాలనేస్తున్నారు, మళ్ళీ శ్రీదేవి గారు ఇస్తారు. బట్ శ్రీదేవి గారు కూడా నమ్మిన వాళ్ళే నన్ను నెట్టేటి ఉంచారని కూడా ఒక ట్వీట్ కూడా చేశారు శ్రీదేవి. సో ఓవరాల్ గా ఇక్కడ మేకపాటి సుచరితకి ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఈవిడ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో తొలి 2.5 ఇయర్స్ మేకతోడి సుచరిత పనిచేశారు. తను తన భర్త కూడా ఇంకో 2.5 ఇయర్స్ మాకు 5 ఇయర్స్ కావాలని పట్టుబట్టినటువంటి సందర్భం. తర్వాత ఏమైంది, ఇంకొక లేడీకి హోంమంత్రి తానేటి వనితకి ఇవ్వడం జరిగింది. సో ఆ హోమ్ మినిస్టర్ ఈవిడ దగ్గర నుంచి తీసేసి తానేటి వనితకి ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో తన పాప చేత రిజైన్ చేసేస్తున్నాను పార్టీకి అని చెబితే తన పాప మీద పెట్టింది, తన పాపకి ఏమీ తెలియదు, నేను కాదు ఇది ఇచ్చింది మా అమ్మాయి ఇచ్చిందని కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరణ ఇచ్చుకోవాల్సింది. యాక్చువల్గా ఈ విషయంలో ఖచ్చితంగా మేకతోడి సుచరితకి టికెట్ ఇవ్వరు, పార్టీ నుంచి గెంటేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నారు చాలా మంది. కానీ కొన్ని సిట్టింగ్స్ అనంతరం మేకపాటి సుచరితకి మీకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇవ్వం, వేరే స్థానం ఇస్తాం, తాడికొండ శ్రీదేవి ఏదైతే పార్టీకి కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టిందో అది ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ తాడికొండ శ్రీదేవికి ఇక్కడ ఇచ్చారా జగన్ ఎవరు చంద్రబాబు ఇవ్వలేదు, తెనాలి శ్రవణ్ కుమార్ ని తెర మీద దింపారు, ఆవిడకి హ్యాండ్ ఇచ్చేసారు. సో ఆవిడ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఇక్కడ ఖచ్చితంగా తెనాలి శ్రవణ్ కుమార్ గెలుస్తున్నారు, మేకపాటి సుచరిత ఓడిపోతున్నారు తాడికొండ వేదిక. ఇక తెనాలి విషయాన్ని చూసుకుందాం. నా దీంట్లో మనోహర్ వైఎస్ సారీ పవన్ కళ్యాణ్ ఒక సన్నిహితుడిగా చెప్పుకోవచ్చు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఈయన కూడా ఒక కీలక పాత్ర పోషించారు జనసేన పార్టీకి సంబంధించి. సో ఆల్రెడీ తెనాల్లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, ఈయన కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేత, మంచి స్పీకర్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇతను గ్రాఫ్ బాగుంది, ఎందుకంటే ఇతను తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చాలా మంచి చేశారనేది ఈయనకి మంచి కితాబు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్నాపత్రి శివకుమార్ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే, సో ఇక్కడ ఫ్యాన్ గుర్తు మీద మళ్ళీ ఈయన మళ్ళీ పోటీ చేస్తున్నారు. నాదెంట్ల మనోహర్ కూటమి అభ్యర్థికి ఈసారి బరిలో దిగారు, ఇక టఫ్ ఫైట్ ఉండబోతోంది, ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇదేమి చిన్న విషయం కాదు, ఇదేం ఆసమాస విషయం కాదు అన్నట్లుగా కూడా మన సర్వేలో కూడా తేలినటువంటి గొడవ జరిగింది కదా రోజు పోలింగ్ రోజు, ఈయన ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. సో అదే అన్నాభత్తన్ శివకుమార్ ఒక ఓటర్ ని కొట్టడం, తిరిగి కొట్టడం, ఇదంతా మనం చూసాము. సో ఆ విధంగా మరి అప్పుడే అనుకున్నారు చాలా మంది, అంటే అది వ్యతిరేకత కొంచెం రావచ్చు అని చెప్పి పోటా పోటీ ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూటమి ఎన్ని గెలవబోతోంది, ఇక్కడ కూటమి గెలిచేది మంగళగిరి నారా లోకేష్ గెలుస్తున్నారు, ప్రతిపాడులో కూటమి గెలవబోతోంది, తాడికొండలో ఒకటి గెలవబోతోంది. అంటే
నాలుగు స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది, కేవలం మూడు స్థానాలకి కూటమి పరిమితం కాబోతుంది అని అంటే కనుక తెనాల్లో పోటాపోటీ మూడు మూడు, ఒక మూడు స్థానాలు కూటమి, మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే. ఇక నెక్స్ట్ గుంటూరు అయిన తర్వాత నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం అనూష్ గారు. రైట్. సో నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి హింట్ ఇచ్చారు, నువ్వు ఖచ్చితంగా గుంటూరు వెళ్ళి పోటీ చేయాలి, ఎందుకంటే గల్లా జయదేవ్ ఆయన అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత ఖచ్చితంగా అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ని ఎప్పుడైతే కేటాయించారో కేటాయిస్తున్నారని ఒక సమాచారం అందింది. మీరు ఇప్పుడు గుంటూరు నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని అనడంతో ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వినతి మేరకి తిరస్కరించారు, నేను అక్కడి నుంచి పోటీ చేయను, నరసరావుపేట వేదికగా పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఊరుకోలేదు, లేదు నువ్వు గుంటూరు వేదికగానే పోటీ చేయాలని కూడా చెప్పడం జరిగిందండి. సో నేను ఇంకా చెయ్యను, నేను నరసరావుపేట వేదికగానే చేస్తానంటే లేదా అలా చేయాలన్నప్పుడు ఈయన పార్టీని వీడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకి నరసరావుపేట వేదికగానే అక్కడి నుంచే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో మనం ఇందాక చెప్పినట్టుగానే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఓటమి చవిచూసేలాగా ఒక బలమైన అభ్యర్థిని పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ మంచి వాగ్దాట. ఆయన ఆయన డెంటిస్ట్ కూడా, ఆయన అంత రఫ్గా రగ్గడ్ లుక్ లా కనిపిస్తారు కానీ ఆయన ఒక డెంటిస్ట్, అంటే ఒక డాక్టర్ ఇమేజ్ ని మనం అసలు ఇమాజిన్ చేసుకోలేము. సో అటువంటి వ్యక్తిని పెట్టారు. సో ఇప్పుడు అక్కడ నరసరావుపేట వేదికగా ఎలా ఉంది, ఫస్ట్ చిలకలూరుపేట చూద్దాం. ఫస్ట్ చిలకలూరుపేట వేదికగా చూసుకుంటే కనుక ప్రతిపాటి పుల్లారావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన ఆల్రెడీ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు ప్రతిపాటి పుల్లారావు. ఈయన గెలుపు దాదాపు ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది. కావటి మనోహర్ నాయుడు ఈయన కూడా మంచి సీనియర్ నేత, ఈసారి ఫ్యాన్గుర్తి మీద పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ చిలకలూరుపేటలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంత్రి విడుదల రజని మూలంగా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గిందనే మాట అక్కడ నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చింది. అక్రమ ఇసుక దందా కావచ్చు, అధికారుల నుంచి అక్రమ వసూలు కావచ్చు, వసూలు దందా కావచ్చు, అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆవిడ యాంటీ మీడియా అనేక వార్తలు పుంకాను పుంకాలకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో అందులో వాస్తవం ఎంత ఉందో ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి టికెట్ మార్చిన విధానంలోనే మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. గుంటూరు వెస్ట్ ఇచ్చారు, కానీ ఈసారి మరోసారి ఆమె గుంటూరు వెస్ట్ విధంగా గెలుస్తుంది. అండ్ అనేక సర్వేలు మనం చూసుకుంటే కూటమికే మొగ్గు చూపాయి మనకి చిలకలూరుపేటలో. అండ్ మోదీ ఫస్ట్ స్పీచ్ కూడా చిలకలూరుపేట వేదికగానే జరగడం ఈ విధంగా అన్నమాట. సో చిలకలూరుపేట వేదికగా ప్రతిపాటి పుల్లారావు గెలుపు, కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. గురజాల మనం ఒకసారి చూద్దాం. ఎరపతినేని శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ తరఫున కాసు మహేష్ రెడ్డి మనకు తెలుసు. ఈయన కూడా చాలా కంప్లీట్ గా రాజకీయ కుటుంబం. సో ఈయన గెలవబోతున్నారు కాసు మహేష్ రెడ్డి ఇక్కడ నుంచి, గురజాల నుంచి. ఎరపతినేని శ్రీనివాసరావు ఓడిపోబోతున్నట్లు మనకి ఇక్కడ. యాక్చువల్ గా ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత. ఈయన మైనింగ్, అక్రమ మైనింగ్ చేయడంలో దిట్టంటూ కూడా ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎరపతినేని శ్రీనివాసరావు చేసినటువంటి అవినీతి అక్రమ దందాలపైన ఎన్నో వెలుగు తీసే కార్యక్రమాలు చేపట్టారు, కొన్ని ఎంక్వైరీ కమిషన్స్ వేశారు. ఈయనపై చాలా కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో మొన్నటి మొన్న గురజాల వేదికగా కూడా మనం చాలా గొడవలు జరగటం చూసాం. అంటే దాన్ని గురజాల మాచర్ల కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాల్లో గురజాల కూడా ఒకటి, కాసు మహేష్ రెడ్డి కూడా చాలా ఆ రోజు కొంచెం ఉద్వేగపూరితమైనటువంటి స్పీచ్ కూడా ఇచ్చారు మీడియా ముందు. ఆ పోలింగ్ రోజున కావచ్చు, దాని తర్వాత కావచ్చు, వాట్ ఎవర్ ఏదేమైనా సరే కాసు మహేష్ రెడ్డికి ఈసారి గెలుపు గురజాల వేదికగా ఖాయం కాబోతోంది. ఇక్కడ మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక్కడ ఓటమి చవిచూడుకొస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యాక్చువల్గా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి మరి ఈవీఎంల్ని ఒక బద్దలు కొట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈసీ కూడా వివరణించింది, దానిపైన ఆల్రెడీ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ గమనించుకుని చూడాలంటే కనుక ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన తమ్ముడు వల్ల కూడా కొంచెం గ్రాఫ్ తగ్గింది. తన తమ్ముడు అవినీతి ఆరోపణలు కూడా ఇతను మూట కట్టుకున్నాడు. ఈయన ఓటమిని అనేక కారణాల్లో ఇవి కూడా ఒకటి అనేది చాలా మంది చెప్తుంటారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అవి పగలగొట్టారో ఆ పగలగొట్టిన వీడియో ఫస్ట్ లోకేష్ వెళ్ళిందట. అసలు లోకేష్ కి ఎలా వెళ్ళింది అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదే ఈసీకి తీసుకున్నటువంటి పరిస్థితి. సిఈసి కూడా ఇతని మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, వెంటనే అరెస్ట్ చేయడం అంటూ మళ్ళీ ఈయన బెయిల్ రావడం అనేది మనకి ఇప్పటివరకు జరిగింది. సో వాట్ ఎవర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఇక్కడ గెలవడం ఇంత వ్యతిరేకత ఉన్నా సరే ఈయన గెలవడం, జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఓటమి చవి చూడడం అనేది మనకి సర్వేలో తెలిసినటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. కౌంటింగ్ ముందు వార్తల్లో నిలిచారు. నరసరావుపేట చూసుకుంటే మనం చెదలవాడ అరవింద్ బాబు మనకి ఓటమి చెందబోతున్నారు మనం చూసుకోవచ్చు. చెదలవాడ అరవింద్ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. సో ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవబోతున్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు నరసరావుపేట వేదికగా ఈయన ఖచ్చితంగా గెలుస్తున్నారు. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ ఈయన సైకిల్ గుర్తు మీద గోడి చేస్తున్నారు, ఈయన ఓటమి చెందుతున్నారు. నంబూరు శంకర్రావు ఫ్యాన్ గుర్తు మీద ఈయన గెలుస్తున్నారు. పెదకూరపాడు వేదిక కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నారు. తెలుసు మనకి కన్నా లక్ష్మీనారాయణ అందరికి సుపరిచితుడు. ఆయన పేరు ఆయన ఫేస్ తోనే మనకు తెలుసు. మంచి స్పీకర్, చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఆయనకి బీజేపీ మాజీ రాష్ట్ర సైకిల్ గుర్తు మీద అయితే ప్రెసెంట్ మనకి వచ్చారు. దాని తర్వాత పాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన ఇక్కడ అంబటి రాంబాబు మైనస్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి సత్యనపల్లి వేదికగా పార్టీలో ఉన్నటువంటి రెడ్లే ఓడగొడుతున్నారు అనేది మొదట్లో పోలింగ్ కు ముందే వచ్చినటువంటి ఒక వార్తగా మనం చెప్పక తప్పదు. ఎందుకంటే అంబటి రాంబాబు గెలిచాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్లని ఎక్కడ పట్టించుకోలేదు. అంటే మా పార్టీలో ఉండి మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మమ్మల్ని విస్మరిస్తామంటూ కూడా రెడ్లో చాలా కోపం వచ్చినట్టుగా. కానీ అంబటి రాంబాబు రాంబాబుతో పాటు ఆర్కే రోజాకి ఇవ్వరు అని అనుకున్నారు టికెట్. ఖచ్చితంగా ఈ ఓడిపోయే టికెట్లు ఎందుకు ఇస్తారులే జగన్మోహన్ రెడ్డి అని. కానీ ఎందుకో ఇవ్వాల్సి వచ్చిందా ఏంటి, ఏ క్వశ్చన్స్ మీద ఇచ్చారనేది తర్వాత విషయం. కానీ అంబటి రాంబాబు అల్లుడు కూడా ఈయన పైన ఒక వీడియో రిలీజ్ చేసి బాగా వరస్ట్ గా ఐ మీన్ ఇతను ఒక వరస్ట్ అంటూ కూడా ఆయన ఆ విషయంలో ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన కూడా ఈయన విమర్శించిన విమర్శించినట్టు నా కుటుంబాన్ని లాగుతారా, నా అల్లుడి చేత వాయిస్ బయట ఇప్పించుకుంటారా అని ఈయన కూడా కొంచెం చెప్పినటువంటి పరిస్థితి. వాట్ ఎవర్, పోలింగ్ అయిపోయిన తర్వాత పోలీసు వ్యవస్థ మీదే పోసినటువంటి పరిస్థితి. పోలీసులు అమ్ముడుపోయారు, ఈసీ అమ్ముడుపోయిందంటూ కూడా ఆ పోలింగ్ అయిపోయిన మరుక్షణమే ఈయన బాధతప్త హృదయంతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే దాదాపు అప్పుడే తన ఓటమి ముందే అంగీకరించాడు అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గెలబోతున్నారు, అంబటి రాంబాబు ఓడిపోతున్నారు అనేది అప్పటికే చాలా మందికి అర్థమైంది. మన సర్వేలు కూడా అది వినుకొండ నియోజకవర్గం మనం చూసుకుంటే జీవి ఆంజనేయులు కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ పార్టీ తరఫున. సో ఓవరాల్ గా చెప్పాలంటే నరసరావుపేట వేదికగా ఎన్ని కూటమి గెలుస్తోంది, చిలకలూరుపేట అండ్ సత్తెనపల్లి వినుకొండ మూడు స్థానాల్లో గెలవబోతోంది, నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీ బాగా వేయబోతోంది. ఇక నెక్స్ట్ విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఈసారి అన్నాదమ్ముల మధ్య టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇది ఒక టఫ్ ఫైట్గా మనం చెప్పక తప్పదు. కేశినేని నాని, కేశినేని చిన్ని. కేశినేని చిన్ని అనే ఆయన ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో మంచి రియల్టర్గా పేరున్నటువంటి వ్యక్తి. కేశినేని నానికి చంద్రబాబు మధ్య వివాదాలు ఎప్పుడైతే తలెత్తాయో వెంటనే చంద్రబాబు కూడా ఆయన ప్రభావాన్ని ఆయన ప్రాధాన్యతను తగ్గించేసారు పార్టీలో. కేశినేని నానికి అప్పటి నుంచి కూడా కాస్త మనస్తాపం చెంది వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వెంటనే అపోనెంట్ని ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి టైంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి కేశినేని చిన్ని, అంటే కేశినేని నాని తమ్ముడే చిన్ని, ఇక్కడ నుంచి వెంటనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి కండువా కప్పించి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అన్నగారి మీదే తమ్ముడిని ఫైట్ కి దింపినటువంటి పరిస్థితి చంద్రబాబుది. సో విజయవాడ వేదికగా అన్నదమ్ములు ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఎవరికి వస్తుందో ఏంటనేది పక్కన పెడితే విజయవాడ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ లో జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ జగ్గైపేట వెళ్దాం. జగ్గైపేటలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. శ్రీరామ్ తాతయ్య ఇక్కడ కూటమి అభ్యర్థిగా సైకిల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. సామినేని ఉదయభాను ఈసారి ఓడిపోబోతున్నట్లుగా వాల్గా న్యూస్ సర్వేలో నిర్ధారణ అయింది. మైలవరం మనం చూసుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. అలాగే ఫ్యాన్ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఓడిపోబోతున్నారు. యాక్చువల్గా వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి, ఎలక్షన్స్ దగ్గర చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. సో మరొకసారి ఈయన వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వేదికగా ఆయన గెలవబోతున్నట్లుగా మన సర్వేలో కూడా తేల్చినటువంటి పరిస్థితి. ఇక్కడ సర్నాల తిరుపతిరావు ఇక్కడ ఫ్యాన్ గుర్తు మీద ఆయన ఓటమి చవి చూడబోతున్నారు. పార్టీ మారినా గెలుపు తథ్యం. నందిగామ నందిగామ విషయానికి వస్తే కనుక తంగిరాల సౌమ్య కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద ఆమె గెలుపు దాదాపుగా ఖరారమైంది. అలాగే మొండితో ఒక జగన్మోహన్ రావు, ఈయన కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా మనం పరిగణించక తప్పదు. ఈయన
ఈసారి ఓటమి చవి చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. తిరువురు ఒకసారి చూసుకుంటే మనకి కొలికపూడి శ్రీనివాస్ ఓటమి చెందబోతున్నారు కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్ గెలవబోతున్నారు. యాక్చువల్ గా కొలికపూడి శ్రీనివాస్ అంటే ఆల్రెడీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ వచ్చాక ఏదైతే ఈయన ఒక రైతు అంటే రైతు విభాగానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత. సో ఈయన ఒక యెల్లో మీడియాకు సంబంధించి అనేక ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం వినిపించి తెదేపా గ్రాఫ్ని అలా ఉంచడంలో ఒక సఫలీకృతుడయ్యాడు. వాటెవర్ ఇతను పక్కన పెడితే గనక కొలికపూడి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు ఆ రకంగా, అంటే తమకు అనుకూలంగా అనాలిసిస్ చేస్తూ తమకు అనుకూలంగా మీడియా వేదికల మీదకి వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి స్వామిభక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్ ఒకళ్ళైతే, మరొకవైపు రాజేష్ ఎవరు గణవరం మీదుగా జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు, ఇద్దరికి ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కొన్ని పరిణామాల నేపథ్యంలో అక్కడ గణవరం వేదికగా వెంటనే మళ్ళీ జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పెట్టారు, టీడీపీ అభ్యర్థిగా రాజేష్ ని పక్కకి తప్పించేశారు. సో ఆయన కూడా అంతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ సర్వేలు అవి పెట్టి చేసినటువంటి పరిస్థితి. సో కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ ఓటమి చెందబోతున్నారు, నల్లగట్ల స్వామిదాస్ గెలుపు దాదాపు ఖాయంగా వైఎస్ఆర్సీపీ వేదికగా గెలవబోతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ వేదికగా చూస్తే కనుక బోండా ఉమ గతంలో ఆల్రెడీ 2 ఓట్లు 3 ఓట్లు మనం చెప్పుకున్నాం, ఈసారి గెలుపు తథ్యం. కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేసినటువంటి బోండా ఉమ ఈసారి గెలుపు తథ్యం. వేలంపల్లి శ్రీనివాసరావు మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఆల్రెడీ ఈయన ఓటమి చవి చూడబోతున్నారు విజయవాడ సెంట్రల్ వేదిక అనేది మన సర్వేలో తేలింది. ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే కనుక ఇద్దరు కూడా మంచి ప్రజాభిమానం ఉన్నటువంటి నేతలు, గతిరామ్ మోహన్ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ తనయుడే దేవినేని అవినాష్. యాక్చువల్ గా 3 పర్యాయాలు ఓటమి చూసాడు ఆయన దేవినేని అవినాష్. లాస్ట్ టైం కొడాలి నాని గుడివాడ వేదికగా పోటీ చేసి కొడాలి నాని పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు ఆయన. సో అప్పుడు ఓటమి చెందిన ఆయన ఈసారి ఒక హామీ, ప్రత్యేకమైనటువంటి హామీ తీసుకుని విజయవాడ ఈస్ట్ నుంచి ఈసారి పోటీ చేస్తానని ఒక హామీతోటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరడం, విజయవాడ ఈస్ట్ వేదికగా ఆయన టికెట్ ఖరారు చేసుకుని ఈసారి బరిలో ఉండటం, ఈసారి గద్దిరా మోహన్ మధ్య మంచి టఫ్. ఇది యాక్చువల్ గా ఓటమి గద్దిరా మోహన్ అని ఇస్తున్నారు, దేవినేని అవినాష్ గెలుపని దాదాపు ఖాయంగా ఉంది, కానీ నేను వరకు నా వరకు అయితే ఇక్కడ మంచి టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. బట్ మనం ఇచ్చినటువంటి సర్వేలో అయితే దేవినేని అవినాష్ దాదాపు గెలుపు ఖాయంగా మనం చెప్పక తప్పదు. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే కనుక బీజేపీ కూటమి అభ్యర్థి బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి, ఆల్రెడీ ఈయన ఓటమి తథ్యం. షేక్ ఆసిఫ్ ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ, మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తినా, సో అది అందువల్ల కూడా ప్రజల్లో కొంత పాజిటివిటీ ఉండకపోవచ్చు. సో ఆ విధంగా కూడా నోడిపోబోతున్నారు షేక్ ఆసిఫ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు విజయవాడ వెస్ట్ వేదికగా. సో ఇక్కడ ఆల్రెడీ విజయవాడ వేదికగా ఎన్ని గెలుస్తుంది కూటమి అంటే కనుక జగ్గేపేట గెలుస్తుంది, మైలవరం గెలుస్తుంది, నందిగామ గెలుస్తుంది, విజయవాడ సెంట్రల్ గెలుస్తుంది. సో అంతవరకే అంటే 1-2-3-4-4:3 ఈ రేషియోలో ఇక్కడ పంచుకున్నటువంటి పరిస్థితి. 4 అయితే కూటమికి వస్తున్నాయి, 3 అయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతాం. విజయవాడ అయింది. ఇక మచిలీపట్నం విషయానికి వద్దాం. మచిలీపట్నం విషయానికి వస్తే కనుక ఇక్కడ బాలశౌరి వర్సెస్ సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి సత్యనారాయణరావు తనయుడే సింహాద్రి చంద్రశేఖర్, ఇక్కడ హైదరాబాద్లో ప్రముఖ ఆంకాలజిస్ట్గా ఉన్నారు సింహాద్రి చంద్రశేఖర్. ఆయన పిలిపించి మరి ఇక్కడ బాలశౌరి మీద పోటీ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్గా బాలశౌరి గతంలో మచిలీపట్నం ఎంపీ వేదికగా ఆయన బరిలో నిలిచి గెలిచారు ఆయనే బాలశౌరి. ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్స్ దగ్గర అయ్యేసరికి బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సో మచిలీపట్నం వేదికగా 8 నియోజకవర్గాలు 1 అవనగడ్డ, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పామరూరు, పెడన, పెనంలూరు. సో అవనగడ్డ విషయానికి వస్తే కనుక ఫస్ట్ అవనగడ్డ వేదికగా చూసుకుంటే కనుక మండలి బుద్ధప్రసాద్, ఈయన ఆల్రెడీ టీడీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత, అలాగే సింహాద్రి రమేష్ బాబు, అలాగే సింహాద్రి రమేష్ బాబు అని ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన. సో మరోసారి ఈయనకి టికెట్ కేటాయించడం జరిగింది. మండలి బుద్ధప్రసాద్ ఆల్రెడీ జనసేన అంటే ఎలక్షన్ దగ్గర చేసి జనసేన కండువా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఒకనొక టైంలో మండలి బుద్ధప్రసాద్కి జనసేన కార్యకర్తలు సహకరించలేదు, ఎందుకంటే జనసేన తరఫున కూడా ఆశావహులు ఉంటారు ఖచ్చితంగా మేము గెలుస్తామని. సో ఎలక్షన్స్ దగ్గర చేసి ఈయన టీడీపీ జనసేన అయినా సరే గెలుపు తథ్యంగా అవనగడ్డ వేదికగా కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు మండలి బుద్ధప్రసాద్. గన్నవరం మనం చూసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు ఓటమి చెందబోతున్నారు కూటమి అభ్యర్థి, అలాగే వల్లభనేని వంశీమోహన్ గెలుపు తథ్యంగా మనకు కనిపిస్తోంది ఫ్యాన్ పార్టీ తరపు నుంచి. సో గన్నవరం అయితే
మనకి వైఎస్ఆర్సీపీకే మనకి మన సర్వే ద్వారా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. సో ఇక గుడివాడ చూసుకుంటే కనుక వెనుకంటల రాము ఇతను ఒక ఎన్ఆర్ఐ, ఆల్రెడీ పార్టీ నుంచి ఆల్రెడీ ముగ్గురు నలుగురు టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈయన టికెట్ దక్కించుకున్నటువంటి పరిస్థితి, చంద్రబాబు ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి వ్యక్తి, ఖచ్చితంగా కొడాలని ఓడించాలన్న తపనతో ఉన్నటువంటి చంద్రబాబుకి వెనుకంటల రాము ఒక ఒక దీపంలా కనిపించారు. ఎందుకంటే ఈయన మంచి ఫైనాన్షియర్, మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, కనీసం పోల్ మేనేజ్మెంట్ విషయంలో బాగా చేసుకుంటాడు. ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఈయన మామయ్య గారు ఒక పాస్టర్, ఖచ్చితంగా ఏదైతే సువార్త సభలకు వచ్చినటువంటి ఈ ఎస్సీ, ఏదైతే ఈ సామాజిక వర్గాలు ఏవి ఉంటాయో మైనారిటీస్ కూడా ఖచ్చితంగా గుడివాడ వేదికగా కొడాలనాని ఓటమికి ఒక బాగా పనిచేస్తాయని ఒక ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. సో వెనుగంటల రాముని అందుకోసమే దించారంటే కనుక చాలా మంది అవునని అంటున్నారు. ఏదేమైనా సరే కొద్దిపాటి ఎడ్జులు అయినా సరే కొడాలని మరోసారి గెలవబోతున్నారు. మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో తొలి పర్యాయం చేశారు 2.5 ఇయర్స్. మచిలీపట్నం వేదికగా కొల్లు రవీంద్ర, ఈయన కూడా సీనియర్ నేత, ఆల్రెడీ ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈయన అరెస్ట్ చేసిన కూడా నేపథ్యం కూడా చూసాం. కొల్లు రవీంద్ర మచిలీపట్నం వేదికగా ఈయన ఓటమి చవిచూడబోతున్నారు. పేర్ని కృష్ణమూర్తి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడే పేర్ని కృష్ణమూర్తి. యాక్చువల్ గా పేర్ని నాని ఈసారి పోటీ చేయలేదు, తనయుని బదిలీ కృష్ణమూర్తి కిట్టు అలియాస్ కిట్టు ఈయన గెలుపు దాదాపు ఖాయంగా మచ్చింది. కూడా చాలా వివాదాలు గుడివాడలో క్యాసినో సంబంధించి ఆయన కూడా కనపడ్డాడు, కొడాలని సంబంధించి క్యాసినోకి సంబంధించి అనేది అనేది వాట్ ఎవర్ ఇవన్నీ ఓటేసే విషయంలో ఎలా పనిచేస్తాయనేది తెలియదు. ఇక పామర విషయం చూసుకుందాం. వరలకుమార్ రాజా ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, ఈయన ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడ కైలే అనిల్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కైలే అనిల్ కుమార్ పామర వేదికగా మరోసారి గెలుపు తథ్యంగా తెలుస్తోంది. సో పామర్ ఫ్యాన్ గాలి. ఇక పెడని విషయానికి చూసుకుంటే కనుక కాగిత కృష్ణ ప్రసాద్ ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, ఈయన ఓటమి చెందబోతున్నారు. ఇక్కడ ఉప్పల రాము ఫ్యాన్ గుర్తు మీద గెలుస్తున్నారు అన్నట్లుగా మనకి తెలుస్తోంది. పెనమలూరు మనం చూసుకుంటే బోడే ప్రసాద్ గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఇక జోగి రమేష్ ఓడిపోబోతున్నారు, సిట్టింగ్ స్థానం మార్చి మరి పెనమలూరు ఇవ్వడం జరిగింది జోగి రమేష్ కి. ఈసారి ఈయన ఓటమి చూడబోతున్నారు. యాక్చువల్ గా సిట్టింగ్ స్థానంలోనే ఈయనక వ్యతిరేకత ఉంది, కనీసం పెనమలూరు అయినా వెళ్ళి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా సరే ఆ వేవ్ అనేది నెగిటివ్ వైబ్స్ అనేవి అక్కడ కొనసాగాయి. ఇక్కడ బోడి ప్రసాద్ కి ఇస్తారా ఎవరా అనుకున్న టైంలో ఈ కుటుంబం అంతా రోడ్ మీద కూర్చుంది టికెట్ కోసం. సో అటువంటి వివాదాల టైంలో బోడి ప్రసాద్ టికెట్ సాధించుకున్నారు. ఈసారి ఆయన గెలుపు తథ్యంగా అయితే తెలుస్తోంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అయ్యిందని చెప్పారు. పెనమలూరు ఫస్ట్ నుంచి టీడీపీ ఖాతాని అనేక సర్వేలు వెల్లడించాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక మచిలీపట్నం వేదికగా కూటమి ఎన్ని గెలుస్తోంది, అవినగడ్డ గెలుస్తోంది, పెనమలూరు గెలుస్తోంది, మిగతా 5 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అని చెప్పుకో ప్రభంజనం అని చెప్పక తప్పదు. సో ఇప్పటివరకు రాయలసీమ జిల్లాల నుంచి మన మచిలీపట్నం నియోజకవర్గం వరకు చూసుకున్న ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు పూర్తి చేస్తాం అనుష్ గారు. ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కనుక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వద్దాం. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో చింతలపూడి, దెందులూరు, ఏలూరు, కైకలూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు. సో ఫస్ట్ చింతలపూడి చూద్దాం. సో చింతలపూడిలో కంభం విజయరాజు ఇక్కడ ఓటమి చెందుతున్నారు, ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన. సోంగా రోషన్ ఈయన జనసేన కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. సోంగా రోషన్ ఈయన గెలవబోతున్నారు చింతలపూడి. చింతలపూడి అయితే కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నమాట. ఇక దెందులూరు మనం చూసుకుంటే మనకి ఫ్యాన్ అభ్యర్థి కొటారు అభయ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభయ్ చౌదరి గెలవబోతున్నారు మరోసారి. అయితే కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అయితే ఓడిపోబోతున్నట్లు మనకు తెలుస్తోంది మన సర్వే ద్వారా. ఇక ఏలూరు విషయాన్ని చూసుకుంటే కనుక మాజీ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఈయన మరోసారి గెలుస్తున్నారు. 2019లో గెలిచారు, వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బడీట్ రాధాకృష్ణ ఈయన కూడా ఉన్నటువంటి వ్యక్తి, కూటమి అభ్యర్థికి ఈసారి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చవిచూడబోతున్నారు. ఇక కైకలూరు విషయానికి చూసుకుంటే కనుక కామినేని శ్రీనివాసరావు బీజేపీ అభ్యర్థిగా ఈయన గెలవబోతున్నారు. 2014లో కూడా బీజేపీ టీడీపీ అలయన్స్ లో కూడా ఈయన గెలిచినటువంటి సందర్భం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కామినేని శ్రీనివాసరావు. సో ఈయన మరోసారి ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా ఈసారి గెలవబోతున్నారు. దూల నాగేశ్వరరావు ఇక్కడ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆయన ఓటమి చవిచూడబోతున్నారు. మనం చూసుకుంటే నూజివీడు చూసుకుంటే కొలుసు పార్థసారథి ఓటమి చెందబోతున్నారు, కూటమి అభ్యర్థి అయిన మేక వెంకట ప్రతాప పాపారావు గెలవబోతున్నారు అన్నమాట. యాక్చువల్ గా కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మొన్నటి వరకు, ఈయన టికెట్ ప్రాధాన్యత తెలిసి పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భం. సో నూజివీడు వేదికగా ఆయన ఓడిపోబోతున్నారు. సో ఇక పోలవరం విషయానికి చూసుకుంటే కనుక తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ గెలుపు దాదాపు ఖరారుగా తెలుస్తోంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. ఇక్కడ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి చిర్రి బాలరాజు
ఆయన ఓడిపోబోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో పోలవరం ఫ్యాన్ ప్రపంచం. ఒంగుటూరు మనం చూసుకుంటే పుప్పాల వాసుబాబు గెలవబోతున్నారు ఫ్యాన్ పార్టీ. మరి ఇక ఇక్కడ కూటమి తరపు నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేశారు, పచ్చమట్ల ధర్మరాజు ఓడిపోబోతున్నారు. సో ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి కూటమి ఏమేమి గెలుస్తుంది అని అంటే దిందులూరు గెలుస్తోంది, ఏలూరు గెలుస్తోంది, కైకలూరు గెలుస్తోంది, పోలవరం గెలుస్తోంది, ఉంగుటూరు గెలుస్తోంది. అంటే దాదాపు 5 గెలుస్తోంది, 2 చోట్ల వైఎస్ఆర్సిపి మాత్రమే గెలుస్తోంది. అంటే 5 చోట్ల కూటమి గెలుస్తుంది, కేవలం 2 స్థానాలకే వైఎస్ఆర్సిపి పరిమితం కాబోతోంది. ఇక ఏలూరు అయింది, ఏలూరు అయిన తర్వాత నరసాపురం, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు, 1 ఏలూరు, 2 నరసాపురం. నరసాపురంలో ఆచంట, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి. సో ఫస్ట్ ఆచంట చూద్దాం. ఆచంట విషయానికి వస్తే గనక చిరుకువాడ శ్రీరంగనాథరాజు మాజీ భవన నిర్మాణ రోడ్లు భవన నిర్మాణ భవన నిర్మాణకు సంబంధించి ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. చిరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంటకు సంబంధించి ఆయన ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఆయన ఓటమి చూడబోతున్నారు. పితాని సత్యనారాయణ టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, ఈయన గెలుపు తధ్యమైనట్లుగా తెలుస్తోంది ఆచంట వేదిక. భీమవరం చూసుకుంటే గ్రంథి శ్రీనివాస్ గెలవబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి, అలాగే రామాంజనేయులు పులపర్తి ఓడిపోబోతున్నారు ఈయన కూటమి అభ్యర్థి. భీమవరం అయితే మరోసారి కాపులు వర్సెస్ కాపులు. ఇక నరసాపురం వేదికగా చూసుకుంటే గనక ముదునూరు ప్రసాద్ రాజు ఈసారి ఓటమి తధ్యమా అంటే గనక ఖచ్చితంగా ఎస్ అని, ఎందుకంటే భూమిడి నాయకరికి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గంగా ఉంది. సో జనసేన గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఈయన ఈసారి కూటమి కూటమిలో భాగంగా. సో భూమిడి నాయకరి గెలుపు దాదాపు పాలకొల్లు మనం చూసుకుంటే మనకి గుడాల శ్రీహరి గోపాలరావు ఫ్యాన్ పార్టీ తరపు నుంచి ఓటమి చెందబోతున్నారు, నిమ్మల రామానాయుడు మనకి టీడీపీ తరపు నుంచి కూటమి తరపు నుంచి గెలవబోతున్నారు. ఈయన గెలిస్తే గనుక ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించారు. రైట్. ఇక తాడేపల్లిగూడెం విషయం చూసుకుందాం. మా దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ ఉన్నారు, అలాగే బులిశెట్టి శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. సో బులిశెట్టి శ్రీనివాస్ ఈయన కూడా కాపు పొట్టు సత్యనారాయణ కాపు, ఇక్కడ కూడా కాపు వర్సెస్ కాపు ఫైట్ లో బులిశెట్టి శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు మీద కోటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఇక తణుకు విషయానికి చూసుకుంటే గనక కారుమూరి వెంకట నాగేశ్వరరావు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత. సో మరొకసారి ఈయన ఫ్యాన్ గుర్తు మీద ఓటమి చూడబోతున్నారు. ఆర్మిల్లు రాధాకృష్ణ ఈయన తణుకు వేదికగా ఈయన కూటమి అభ్యర్థి నుంచి బరిలో దిగారు, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన ఈసారి గెలవబోతున్నారు ఆర్మిల్ రాధాకృష్ణ. ఉండి చూసుకుంటే చాలా కీలకమైన నియోజకవర్గం మనకు తెలుసు, రఘురామ కృష్ణరాజు ఓడిపోబోతున్నారు కూటమి అభ్యర్థిగా. లాస్ట్ మినిట్ లో ఈ సీట్ కన్ఫర్మ్ అయింది, బట్ ఓడిపోబోతున్నారు. ఇక మనం చూసుకుంటే ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నరసింహరాజు గెలవబోతున్నారు. యాక్చువల్ గా రఘురామ కృష్ణరాజు నరసాపురం ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య పరిస్థితులు సీట్ దొరకలేదు. అక్కడ సిట్టింగ్ ఆల్రెడీ రామరాజు అనే వ్యక్తికి చంద్రబాబు సీట్ కేటాయించారు. సో రఘురామ కృష్ణరాజు కోసం రామరాజుని పక్కకు ఆల్రెడీ టికెట్ కేటాయించిన వ్యక్తికే పక్కకు పంపించి ఈయనకి ఇవ్వడం జరిగింది. సో రఘురామ కృష్ణరాజు ఉండేది ఎదిగ్గా ఓడిపోబోతున్నట్లుగా మన సర్వేలో తేలింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఈ నరసాపురం ఎదిగ్గా కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతోంది, కూటమి ఆచంట గెలవబోతోంది, అలాగే నరసాపురం గెలవబోతోంది, పాలకొల్లు గెలవబోతోంది, తాడేపల్లిగూడెం గెలవబోతోంది, తణుకు గెలవబోతోంది. అంటే దాదాపు 5 స్థానాలు గెలవబోతోంది, కేవలం 2 స్థానాలకి వైఎస్ఆర్సిపి పరిమితం కాబోతోంది నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే. సో ఇక నరసాపురం అయింది, ఇక అమలాపురం వెళ్దాం. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అమలాపురం చూసుకుందాం. ఇది కోనసీమలో ఒక ముఖ్యమైన భాగం, కోనసీమ జిల్లాగా ఏర్పడినటువంటి దీనికి అమలాపురమే ఒక కేంద్ర బిందువు. సో అమలాపురంలో పరిస్థితి ఎలా ఉంది? అమలాపురంలో మాజీ మంత్రి పింపే విశ్వరూప్ నేను గెలుస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. హైదరాబాద్ ఆనందరావు ఓటమి చూడబోతున్నట్లుగా వాల్గన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో నిర్ధారణ అయింది. ఓకే, ఇక కొత్తపేట మనం చూసుకుంటే చీర్ల జగ్గిరెడ్డి మనకి ఫ్యాన్ పార్టీ తరఫున అభ్యర్థి ఓడిపోబోతున్నారు, బండారు సత్యానందరావు గెలవబోతున్నారు ఈయన కూటమి అభ్యర్థి. ఇక మండపేట విషయానికి వస్తే కనుక తోట తిరుమూర్తులు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సీనియర్ నేత, ఈసారి ఆయన ఓటమి తధ్యమైనట్లు తెలుస్తుంది. వేగుల్ల జోగేశ్వరరావు ఈయన కమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, మొదటి నుంచి కూడా ఈయన గెలుస్తారన్నట్లుగా కూడా అనేక వార్తలు పొంకలుగా వచ్చినటువంటి పరిస్థితి మన సర్వేలో కూడా అదే తెలియదు. ముమ్మిడివరం చూసుకుంటే పొన్నాడ సతీష్ ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి, ఇక దాట్ల సుబ్బరాజు గెలవబోతున్నారు కూటమి అభ్యర్థి. ఇక పీగనవర విషయానికి చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఈయన ఓటమి చూడబోతున్నారు. జనసేన కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖలో ఒక
అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఈయనకి ఈటి సత్యనారాయణకి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది. ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిన 20 రోజులకే ఆయన టికెట్ సాధించుకున్నారు. సో ఈసారి గిట్టి సత్యనారాయణ గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తుంది. నెక్స్ట్ రామచంద్రపురం అనుష్ గారు, యాక్చువల్ గా పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడే పిల్లి సూర్యప్రకాష్. ఈసారి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారంటే కనుక ఆయన తనయుడు పోటీ చేస్తున్న బట్టి మనకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వాటెవర్, పిల్లి సూర్యప్రకాశ్ రామచంద్రపురం వేదికగా బరిలో ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, ఇద్దరు కూడా బీసీ వర్సెస్ బీసీ. సో ఈయన వాసంశెట్టి సుభాష్ టీడీపీ తరఫున పోటీ చేసి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈయన ఈసారి ఓటమి చెందబోతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశ్ గెలవబోతున్నారు రామచంద్రపురం వేదికగా. రాజ్యాలు మనం చూసుకుంటే గొల్లపల్లి సూర్యారావు గెలవబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక దేవ వరప్రసాద్ ఓటమి చెందబోతున్నారు. ఈయన కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారు, అయితే ఓటమి చెందబోతున్నారు. యాక్చువల్గా గొల్లపల్లి సూర్యారావు లాస్ట్ మినిట్ లో టికెట్ చంద్రబాబు కేటాయించలేదు. సో జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి టికెట్ ఆశించి వచ్చారు. సో అక్కడ రాపాక వరప్రసాద్ రాజుల సిట్టింగ్ ఎమ్మెల్యే, అమలాపురం ఎంపీగా బరిలోనున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చెప్పాలంటే అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే గనక కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందనంటే గనక కొత్తపేట 1, మండపేట 1, ముమ్మిడివరం 1, పీగన్నవరం 1, ఎస్ 4 స్థానాలు గెలుస్తోంది. మరొక 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతోంది. ఇక అమలాపురం అయింది, నెక్స్ట్ కాకినాడకి వెళ్దాం. కాకినాడలో ఇన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కాకినాడలో జగ్గంపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు, తుని. సో ఫస్ట్ జగ్గంపేట విషయానికి వస్తే గనక జగ్గంపేటలో తోట నరసింహం ఈయన ఓటమి చవి చెందబోతున్నారు, ఓటమి చవి చూడబోతున్నారు ఫ్యాన్ గుర్తుపైన. ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి జ్యోతిల్ నెహ్రూ గెలుస్తున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అలాగే వనమాడి వెంకటేశ్వరరావు ఓటమి చెందబోతున్నారు. వనమాడి వెంకటేశ్వరరావుని ఈసారి ఓటమి చవి చూడబోతున్నారు సైకిల్ గుర్తుపైన. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ నుంచి మరోసారి గెలుపొందబోతున్నారు. ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కనుక మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఈయన కురసాల కన్నబాబు, ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. ఇక్కడ 19 నానాజీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి కాకినాడ రూరల్ లో బాగా వెళ్ళిపోతుంది జనసేన అనేది తెలుస్తోంది. పెద్దాపురం మనం చూసుకుంటే దౌలూరి దొరబాబు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇది కూడా మనకు ముందే తెలుసు, ఇది ఈ ప్లేస్ లో ఓటమి చెందడానికి ఎక్కువగా ఫ్యాన్ పార్టీకి అవకాశాలు ఉన్నట్లు. నిమ్మకాయల చినరాజప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన, ఆయన ఈసారి కూడా మళ్ళీ గెలవబోతున్నారు. డిప్యూటీ సీఎం, మాజీ హోమ్ మినిస్టర్ కూడా, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హోమ్ మినిస్ట్రీ, చాలా బలమైన నిమ్మకాయల చినరాజప్ప ఈసారి గెలిస్తే ఒక హ్యాట్రిక్ సాధించారని చెప్పుకోవాలి. 2019 జగన్ వేవిలో కూడా పెద్దాపురం నుంచి ఆయన గెలిచినటువంటి సందర్భం. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బలమైన నేత. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప అంటే ఆయనే గెలుస్తారు అని చెప్పారు పరిస్థితి. ఇక పిఠాపురం విషయానికి వస్తే కనుక వంగగీత ఓటమి, పవన్ కళ్యాణ్ గెలుపు. ఇక్కడ కోట్లాను రూపాయల బెట్టింగ్ సాగుతుంది అనుష్ గారు. అంటే గెలుపు మీద కాదు, ఎంత మెజారిటీ అనే విషయం మీద సాగుతుందని అంటే నల్లేరిపై నడక అనే విషయం అందరికి సుస్పష్టంగా అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆయన కళ నెరవేరబోతుంది మొత్తానికి. ఇక ప్రతిపాడు విషయానికి చూసుకుంటే గనక వరుపుల సుబ్బారావు ఓటమి చెందుతున్నారు ఫ్యాన్ గుర్తు పైన. వరుపుల సత్యప్రభ ఈ సైకిల్ గుర్తు మీద గెలవబోతున్నారు ప్రతిపాడు వేదికగా. ఇక తుని విషయానికి చూసుకుంటే కనుక దాడిశెట్టి రాజా గెలుపు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. చాలా మంది అదే చెప్తున్నారు. యనమల రామకృష్ణుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు. యనమల రామకృష్ణుడు అంటే ఎవరో తెలియని వారు ఉండరు, టీడీపీ సీనియర్ నేత. ఈసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయలేదు. కూతుర్ని దివ్యను బరిలోకి దింపారు. సో దివ్య అంత ప్రభావం చూపలేనటువంటి నేతగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈమె ఓటమి దాదాపు ఖాయంగా తెలుస్తోంది. దాడిశెట్టి రాజా మరోసారి గెలవబోతున్నారు. సో ఓవరాల్ గా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక జ్యోతిల్ నెహ్రూ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు. 19 నానాజీ కాకినాడ రూరల్ నుంచి గెలవబోతున్నారు. అలాగే పెద్దాపురం నిమ్మకాయల చంద్రరాజప్ప గెలవబోతున్నారు, పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు, ప్రతిపాడు వరుపుల సత్యప్రభ గెలవబోతున్నారు. వాటెవర్ 5 స్థానాల్లో కాకినాడ సిటీలో గెలుస్తున్నటువంటి పరిస్థితి. సో కేవలం 2 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పరిమితం అయిందని చెప్పుకోవచ్చు. ఇక కాకినాడ అయింది. ఇక రాజమండ్రి విషయానికి వెళ్దాం. రాజమండ్రిలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక రాజమండ్రి విషయానికి చూసుకుంటే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె ఎంపీగా బరిలో ఉన్నారు. అటువంటి ఎంపీ స్థానంలో ఎలా ఉంది ఈసారి, కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈసారి కూటమి
విషయానికి వస్తే కనుక ఎటువంటిది ఉంది. ఈ రాజమండ్రి సెగ్మెంట్ విషయంలో 7 అసెంబ్లీ స్థానాలు అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఈయన డాక్టర్ అయినా యాక్చువల్గా ఈయన గెలుపు మరోసారి ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యాన్ గుర్తు మీద ఆయన పోటీ చేస్తున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, దాదాపు ఓటమి ఉన్నట్టుగా తెలుస్తోంది. గోపాలపురం మనం చూసుకుంటే తానేటి వనిత ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక మధ్యపాటి వెంకటరాజు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. జగన్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఓడిపోయే మంత్రులు ఉన్నారు కదా, మాజీ హోంమంత్రి అంటే హోంమంత్రి సుచరిత తర్వాత కల్పించారు జగన్. సో కొవ్వూరు వేదికగా తలారి వెంకటరావు గెలుస్తున్నారు ఫ్యాన్ గుర్తు పైన, ముప్పిడి వెంకటేశ్వరరావు ఓటమి చెందుతున్నారు సైకిల్ గుర్తు పైన. నిడదవోలు చూసుకుంటే గెడ్డం శ్రీనివాస నాయుడు గెలుపొందబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక కందుల దుర్గేష్ ఓటమి చెందబోతున్నారు, ఈయన జనసేన అభ్యర్థి. యాక్చువల్ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి ఫస్ట్ టికెట్ అడగడం, తర్వాత గోరెంట్ల పుచ్చయ్య చౌదరికి చంద్రబాబు అవకాశం ఇవ్వడంతో ఈయన నిడదవోలు ఒప్పించి పంపించడం జరిగింది. సో కందుల దుర్గేష్ ఓటమి చవి చూడబోతున్నారు నిడదవోలు వేదికగా. గెడ్డం శ్రీనివాస నాయుడు ఈయన గెలవబోతున్నారు ఫ్యాన్ గుర్తు పైన. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే కనుక మార్గాన్ భరత్ సిట్టింగ్ ఎంపీ, ఈయన ఎంపీకి తప్పించి మార్గాన్ భరత్కి ఇవ్వడం జరిగింది. అక్కడ గూడూరు శ్రీనివాస్కి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా. సో మార్గాన్ భరత్ రాజమండ్రి సిటీ వేదికగా ఆయన గెలవబోతున్నారు. ఆదిరెడ్డి వాసు ఈయన ఇక్కడ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుమే పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చవి చూడబోతున్నారు. రాజమండ్రి రూరల్ మనం చూసుకుంటే చెల్లిపోయిన వేణు ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిన. గొరెంట్ల బుచ్చయ్య చౌదరి మనకు తెలుసు, ఈయన చాలా బలమైన నేత. సో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది మనకి. యాక్చువల్ గా సినిమాటోగ్రఫీ మంత్రి అయిన చెల్లిపోయిన వేణు ఆల్రెడీ రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన. సో రామచంద్రపురం కోట్ల పిల్లి సుభాష్ తనయుడు సూర్యప్రకాష్ ఇచ్చి ఈయన్ని రాజమండ్రి రూరల్ పంపించడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. సో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చెల్లిపోయిన వేణు ఓటమి చవి చూడబోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ సీనియర్ నేత, ఈయన రాజమండ్రి రూరల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజానగరం విషయానికి చూసుకుంటే కనుక జక్కంపూడి రాజా, జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు అయినా వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి నేతగా కాపు నేతగా ఉన్నటువంటి నేత అయిన. సో జక్కంపూడి రాజా ఈయన గెలవబోతున్నారు రాజానగరం వేదికగా. జక్కంపూడి రాజా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఆయన గెలవబోతున్నారు. భక్తుల బలరామకృష్ణ మంచి టఫ్ ఫైట్ ఇచ్చి ఓటమి చెందుతున్నారు. జనసేన ఫస్ట్ ప్రకటించిన నియోజకవర్గం రాజానగరం, సో ఓడిపోబోతోందన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఇక్కడ కూటమి గెలిచే విషయాలకు వస్తే గనక గోపాలపురం గెలుస్తున్నారు అండ్ రాజమండ్రి రూరల్ గెలుస్తున్నారు. కేవలం 2 స్థానాలు మాత్రమే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ బాగా వేయబోతుంది. అరకు విషయం చూద్దాం అనుష్ గారు. అరకు విషయాన్ని చూసుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో అరకు, కురుపాం, పాడేరు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, సాలూరు ఉన్నాయి. సో అరకులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అరకులో మత్స్యలింగం ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఈయన గెలుస్తున్నారు. పాంగి రాజారావు టీడీపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చెందుతున్నారు. ఇక కురుపాం మనం చూసుకుంటే పుష్ప శ్రీవాణి, తోయక జగదీశ్వరి పోటీ పడడం జరుగుతోంది. అయితే కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు మనకి తోయక జగదీశ్వరి కనిపిస్తోంది. అయితే పుష్ప శ్రీవాణి ఓడిపోబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. డిప్యూటీ సీఎం గా కూడా పనిచేయడం జరిగింది. ఇక పాడేరు విషయానికి చూసుకుంటే గనక మత్స్యరస విశ్వేశ్వర రాజు ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. సైకిల్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. గిడ్డి ఈశ్వరి ఆల్రెడీ ఈమె ఓడిపోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది సైకిల్ గుర్తు పైన. పాలకొండ మనం చూసుకుంటే విశ్వసరాయి కళావతి గెలుపు తథ్యంగా కనిపిస్తోంది ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక నిమ్మక జయకృష్ణ ఓడిపోబోతున్నారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి నిమ్మక జయకృష్ణ ఓటమి చవి చూడబోతున్నారు. ఇక పార్వతీపురం విషయానికి వస్తే కనుక అలజంగి జోగారావు ఫ్యాన్ గుర్తు మీద గెలుస్తున్నారు. అలాగే బోనెల విజయ్ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చెందుతున్నారు. రంపచోడవరం మనం చూసుకుంటే నాగులపల్లి ధనలక్ష్మి ఫ్యాన్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మిర్యాల శిరీషాదేవి ఓటమి చెందబోతున్నారు, ఈమె సైకిల్ పార్టీ అభ్యర్థి. ఇక సాలూరు విషయానికి చూసుకుంటే కనుక పీడిక రాజన్న ద్వారా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గుమ్మడి సంధ్యారాణి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న ఈమె ఓటమి చవి చూడబోతున్నట్లుగా మన సర్వేలు తేలింది. సో అరకు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? కురుపాం గెలవబోతోంది అండ్ ఎస్ కురుపాం తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభంజనమే కనిపిస్తుంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే అంటే దాదాపు 6 స్థానాలు గెలుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ గెలుపు. అనకాపల్లి ఇంకా నెక్స్ట్ అనకాపల్లి విషయానికి వెళ్దాం. అనకాపల్లిలో అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి ఉన్నాయి. సో ఫస్ట్ అనకాపల్లి విషయానికి కనుక చూసుకుంటే కనుక
అనకాపల్లిలో మనసాల భరత్ కుమార్ ఈయన ఓటమి చెందబోతున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చెందబోతున్నారు. ఇక్కడ కొనతాల రామకృష్ణ ఆల్రెడీ ఈయన కూడా మోస్ట్ పాపులర్ లీడర్ ఈ మధ్యకాలంలో కొంచెం పొలిటికల్గా గ్రాఫ్ తగ్గింది. ఈసారి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుపు తథ్యంగా తెలుస్తోంది అనకాపల్లి వేదికగా. చోడవరం మనం చూసుకుంటే కర్నూల్ ధర్మశ్రీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక కూటమి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ఓటమి చెందబోతున్నారు. యా కరణం ధర్మశ్రీ అంటే చోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోసారి ఆయన గెలవబోతున్నారు. ఇక యలమంచిల విషయానికి చూసుకుందాం. కన్నబాబు రాజు ఇక్కడ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చెందబోతున్నారు. సుందరపు విజయ్ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈయన గెలుపు దక్కించుకోబోతున్నారు. ఇక మాడుగులా మనం చూసుకుంటే ఈర్లే అనురాధ గెలవబోతున్నారు, ఈమె ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక బండారు సత్యనారాయణ మూర్తి పైన అనురాధ గెలవబోతున్నారు. కూటమి తరపు నుంచి బండారు సత్యనారాయణ మూర్తి ఓటమి చెందబోతున్నారు. నర్సీపట్నం అనుష్ గారు, యాక్చువల్గా పెట్ల ఉమాశంకర్ గణేష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఫ్యాన్ గుర్తు మీద మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ ఓటమి చూడబోతున్నారు. ఇక్కడ ఫ్యాన్ ప్రభజనం కనిపించట్లేదు. అయ్యన్న పాత్రుడు వివాదరహిత, వివాదాల్లో ఇప్పుడు ఉండేటువంటి టీడీపీ సీనియర్ నేతగా ఈయనకి మంచి పేరుంది. సో అయ్యన్న పాత్రుడు టీడీపీ తరపు నుంచి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఈయన అయ్యన్న పాత్రుడు ఈసారి గెలవబోతున్నారు. ఇక పాయకరపేట విషయాన్ని చూసుకుంటే కనుక కంబాల జోగులు ఆయన ఓడిపోబోతున్నారు. వంగలపూడి అనిత గెలుస్తున్నట్లుగా, అంటే సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈమె గెలుస్తున్నారు. కంబాల జోగులు ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చవిచూడబోతున్నారు. పెందుర్తి మనం చూసుకుంటే అన్నం రెడ్డి అదీప్ రాజు ఓటమి చెందబోతున్నారు, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. పంచకర్ల రమేష్ గెలవబోతున్నారు, ఈయన జనసేన గుర్తుపైన పోటీ చేసిన వ్యక్తి. పంచకర్ల రమేష్ గెలవబోతున్నారు పెందుర్తిలో. సో ఓవరాల్గా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక కొనతాల రామకృష్ణ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు అనకాపల్లి నుంచి. అనకాపల్లి, యలమంచిలి అండ్ నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి ఐదు స్థానాల్లో ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కేవలం రెండు స్థానాలకే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతుందనంటే మా వాల్గన్ న్యూస్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తాం. అనకాపల్లి అయ్యింది. ఇక నెక్స్ట్ వైజాగ్, విశాఖపట్నం. విశాఖపట్నంలో ఎలా ఉన్నాయి? భీమిలి, గాజువాక, శృంగవరపు కోట, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్. ఇక్కడ భీమిలి విషయానికి చూసుకుంటే కనుక స్టార్టింగ్లో భీమిలిలో ఆల్రెడీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుగా పేరు ఉంటారు, అవంతి సీట్స్ యజమాని, వాటెవర్, ఈయన మాజీ మంత్రిగా కూడా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. ఈసారి కూడా మరోసారి భీమిలి వేదికగా ఈయన గెలుపు తథ్యం అన్నట్లుగా తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు, యాక్చువల్గా ఈయన సీట్ మార్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు, కానీ నాకు ఈసీటీ కావాలని, ఈసీటీ కావాలని గంటా శ్రీనివాసరావు. సో ఈ క్రమంలో వాటెవర్ సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆయన ఓటమి చవి చూడబోతుంది. గాజువాక మనం చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ గెలుపొందబోతున్నారు, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. పల్లా శ్రీనివాసరావు ఓడిపోబోతున్నారు, కూటమి అభ్యర్థి. ఇక ఎస్ కోట, శృంగవరపు కోట, కడుబండి శ్రీనివాసరావు ఇక్కడ ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ గుర్తు పైన. అలాగే నెక్కల నాయుడు బాబు సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఈయన ఎస్ కోట వేదికగా గెలుపొందబోతున్నారు. విశాఖపట్నం ఈస్ట్ మనం చూసుకుంటే ఎంవీవీ సత్యనారాయణ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. వెలగపూడి రామకృష్ణ బాబు ఓడిపోబోతున్నారు, సైకిల్ పార్టీ అభ్యర్థి. యాక్చువల్గా ఎంవీవీ సత్యనారాయణ వైజాగ్ సిట్టింగ్ ఎంపీ. సో ఈ క్రమంలో ఆయనకి విశాఖపట్నం ఈస్ట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. రైట్. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే కనుక కేకే రాజు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆయన ఈసారి గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. విష్ణుకుమార్ రాజు బీజేపీకి సంబంధించినటువంటి ఆయన బీజేపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చవి చూడబోతున్నారు. విశాఖపట్నం సౌత్ లో వాసుపల్లి గణేష్ కుమార్ గెలవబోతున్నారు, ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓడిపోబోతున్నారు, గ్లాస్ గుర్తుపై నేను పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే ఓడిపోబోతున్నారు. ఇక విశాఖపట్నం బెస్ట్ విషయానికి వస్తే కనుక ఆడారి ఆనంద్ కుమార్ సైకిల్ గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసినటువంటి ఈయన ఓటమి చూడబోతున్నారు. ఘన బాబు ఈయన సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు, ఈయన గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. సో వాటెవర్ ఇక్కడ ఏడు సెగ్మెంట్ల విషయానికి వస్తే కనుక అనకాపల్లి వైజాగ్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? ఎస్ కోట గెలవబోతోంది అండ్ విశాఖపట్నం వెస్ట్ గెలవబోతుంది. అంటే ఏడు స్థానాల్లో కేవలం రెండు స్థానాలకే కూటమి పరిమితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మిగతా ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం బాగుంది. సో వాటెవర్ ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి గెలవడానికి. ఇక విశాఖపట్నం అయింది. నెక్స్ట్ విజయనగరం వెళ్దాం. విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక బొబ్బిలి, చీపురుపల్లి, ఇచ్చర్ల, గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాం, విజయనగరం ఉన్నాయి. ఫస్ట్ బొబ్బిలి చూద్దాం. సో ఫస్ట్ బొబ్బిలిలో శంభంగి చిన్నప్పల నాయుడు, రాయపాటి రంగారావు మధ్య ఒక ఫైట్ అయితే నడిచింది.
శంబంగి చిన్నప్పల నాయుడు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి ఓటమి చెందుతున్నారు. రాయపాటి రంగారావు సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలుపొందబోతున్నారు. బొబ్బిల్లో నిజానికి చాలా పోటీ ఉండబోతోంది. అయితే టీడీపీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక చీపురుపల్లి చేసుకుంటే మనకు తెలుసు, బొత్స సత్యనారాయణ గెలుపు నల్లేరు మీద నడక అందరికీ తెలిసిన విషయం ఇది. కిమిడి కళా వెంకట్రావు కూడా చాలా బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఓడిపోబోతున్నారు. ఇక హెచ్చర్లో గొర్రెల కిరణ్ కుమార్ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి నడుకుదుటి ఈశ్వర్రావు ఈయన ఓటమి చెందబోతున్నారు. ఇక గజపతి నగరం తెలుసు, బొత్స అప్పల నరసయ్య బొత్స సత్యనారాయణ బ్రదరే ఈయన. సో ఈయన గెలుపు కూడా మనకు తెలుసు, ఖాయంగా కనిపిస్తోంది. కొంపల్లి శ్రీనివాస్ కూటమి అభ్యర్థి ఓడిపోబోతున్నారు. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే గనక బుడ్డుకొండ అప్పల నాయుడు ఈయన ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈయన గెలుస్తున్నారు ఈసారి నెల్లిమర్ల వేదికగా. అలాగే లోకం మాధవి ఈ ఈయన కప్పన్నింటిగా ఉన్నటువంటి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈమె ఓటమి చవి చూడబోతున్నారు. రాజాం చూసుకుంటే తలే రాజేష్ ఓటమి చెందబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. కోనరు మురళీమోహన్ ఈయన కూడా అంటే చాలా సీనియర్ పొలిటికల్ లీడర్, ఈయన గెలవబోతున్నారు కూటమి తరపు నుంచి. సో విజయనగరం చూసుకుంటే కనుక విజయనగరం టౌన్లో కోలగట్ల వీరభద్రస్వామి ఒక కోమట్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కోలగట్ల వీరభద్రస్వామి. సో ఈయన గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన. సో ఆదితి గజపతి రాజు, సో ఈమె సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈమె ఓటమి చవి చూడు. అశోక్ గణపతి రాజు కుమార్తె. సో విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్ని కూటమి గెలుస్తుంది అనే విషయానికి వస్తే గనక బొబ్బులు గెలవబోతోంది అండ్ రాజాం గెలవబోతోంది. కేవలం రెండు స్థానాలే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుస్తున్నటువంటి పరిస్థితి, కేవలం రెండు స్థానాలే సరిపెట్టుకుంటుంది కూటమి. మిగతా 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విజయనగరం అయింది, ఇక శ్రీకాకుళం. శ్రీకాకుళం ఇది ఫైనల్ సెగ్మెంట్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించి ఒడిశా బోర్డర్ లో ఉన్నటువంటి ఒక జిల్లా ఇది. సో ఇక్కడ ఆముదాల వలస, ఇచ్చాపురం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కల్ అనే ఒక 7 సెగ్మెంట్లు ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్లు. ఆముదాల వలస విషయాన్ని చూసుకుందాం ఫస్ట్. స్టార్టింగ్ ఆముదాల వలస విషయం చూసుకుంటే కనుక స్పీకర్ తమ్మినేని సీతారాం ఈయన ఓటమి చవి చూడబోతున్నారు ఫ్యాన్ గుర్తు మీద. అధికార పార్టీకి ఉన్నటువంటి ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. కూన రవికుమార్ ఈయన అధికారులను తిట్టడంలోను, వాటెవర్ నియోజకవర్గ ప్రజల్ని దుర్భాషలాడడంలోను ఈయనకి అందివేశం చెయ్యని అపోనెంట్ పార్టీకి ఉన్నటువంటి వీళ్ళు చెప్తూ ఉంటారు. అయినా సరే ఈసారి కూన రవికుమార్ గెలుపు దాదాపు ఖాయంగా అయితే కనిపిస్తోంది కూటమి అభ్యర్థి. ఇచ్చాపురం మనం చూసుకుంటే ప్రియా విజయ గెలవబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. బెంధాలం అశోక్ ఓటమి చెందబోతున్నారు. యాక్చువల్గా ఇచ్చాపురంలో బెంధాలం అశోక్ అక్కడ గెలిచినటువంటి సందర్భం 2019లో 23 స్థానాలు టీడీపీకి వచ్చినటువంటి స్థానాల్లో బెందాలం అశోక్ ఆ రోజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈసారి ఓటమి చవి చూడబోతున్నారు అంటే కనుక ఇచ్చాపురం విధిగా. ఇక నరసన్నపేట విషయానికి వస్తాం. నరసన్నపేట వేదికగా ఆల్రెడీ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన ఫ్యామిలీ బ్రదర్స్, బ్రదర్స్ ధర్మాన ప్రసాదరావు అలాగే ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు కూడా బ్రదర్స్. సో నరసన్నపేట వేదికగా ఈసారి ధర్మాన కృష్ణదాస్ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చవి చూడబోతున్నారు. ఇక్కడ బగ్గు రమణమూర్తి సైకిల్ గుర్తు మీద కూటమి సంబంధించిన వాళ్ళు బగ్గు రమణమూర్తి, బగ్గు రమణమూర్తి కూడా ఈసారి గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి నరసన్నపేట వేదిక. ఇక పలాస విషయాన్ని చూసుకుంటే కనుక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈయన ఓటమి చవి చూడబోతున్నారు ఫ్యాన్ గుర్తు పైన. గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈమె సైకిల్ గుర్తు మీద పోటీలో ఉన్నారు. ఈమె గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక పాతపట్నం చూసుకుంటే రెడ్డి శాంతి గెలవబోతున్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థి. ఇక మామిడి గోవిందరావు ఓటమి చెందబోతున్నారు. యాక్చువల్లీ నాన్ లోకల్ అని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి, అయినప్పటికీ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి రెడ్డి శాంతియే గెలవబోతున్నారు. ఇక్కడ గోవిందరావు ఓటమి చెందబోతున్నారు. ఇక బ్రదర్ శ్రీకాకుళం చూసుకుంటే బ్రదర్స్ ధర్మాన బ్రదర్స్ లో ప్రసాదరావు గెలవబోతున్నారు. ఇందాక చూసుకుంటే ఈయన బ్రదర్ ఓడిపోతారని చెప్పి మనకి తెలిసింది. సో ఇక్కడ గొండు శంకర్ కూటమి అభ్యర్థి ఓడిపోబోతున్నారు. ధర్మాన ప్రసాదరావు చాలా బలమైన నేత, మంచి మాటకారి, ఆయన పనిచేయడం జరిగింది, వెరీ సీనియర్ పొలిటీషియన్ ఈయన. సో ఈ విధంగా ఇక టెక్కల విషయాన్ని చూసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యాన్ గుర్తు మీద ఓటమి చవి చూడబోతున్నారు. అచ్చెన్నాయుడు మరోసారి గెలవబోతున్నారు. 2019లో వైఎస్ జగన్ హవాలో కూడా ఈయన గెలిచినటువంటి సందర్భం బెందాలం అశోక్ అండ్ ఈయన, అలాగే రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచినటువంటి సందర్భం కూడా చూశాం. సో ఓవరాల్ గా ఇంకెన్నున్నాయంటారు. సో ఇది శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక కూటమి అభ్యర్థులు కోన రవికుమార్ ఆముదాల వలస నుంచి, అలాగే నరసన్నపేట నుంచి బగ్గు రమణమూర్తి, అలాగే పలాస నుంచి గౌతు శిరీష,
అండ్ టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, అంటే నాలుగు స్థానాల్లో గెలవబోతున్నారు, మూడు స్థానాలు వైఎస్ఆర్సిపి దక్కబోతున్నాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే గనక ఈ 175 నియోజకవర్గాల్లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని అంటే గనక మా వాల్గన్ న్యూస్ చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా సుస్పష్టంగా ప్రజల యొక్క అభిప్రాయాలని వారి యొక్క మనోగతాలను అర్థం చేసుకుని ఇలా సాక్షాత్కరించబడ్డాయి. ఖచ్చితంగా మా వాల్గన్ న్యూస్ చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలో అసెంబ్లీ స్థానాలు అయితే వైఎస్ఆర్సిపికి 108 నుంచి 110 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎలయన్స్కి అయితే కేవలం 60 స్థానాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి వాళ్ళకి వచ్చిందనంటే గనక మా సర్వేలో అది తేలింది. ఇక పార్లమెంట్ ఎంపీ స్థానాల విషయానికి వస్తే గనక 15 గెలవబోతుంది, అవుట్ ఆఫ్ 25 వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. ఇక ఎలయన్స్ అయితే కేవలం 10 స్థానాలకి పరిమితం కాబోతుంది. సో వాట్ ఎవర్, ఇంకా అనేక సర్వే సంస్థలు కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని చాలా తేల్చినటువంటి పరిస్థితి. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.